சொல்லவும் மாட்டோம். இந்த மகாஜ்ஞான பொருள் நீ மாட்டில் வெளியேற்றில் அன்னைக்கு நிபுணம் வச்சு நீ அன்னைக்கு மெரிச்சல் சமயம் பற்றி வந்து சமாஜம் மம்மல் மேము తగ్గించుకుంటూ మేము వెచ్చించడానికి విలువైన మాటలు సమాజానికి అందించడానికి ఈ పరిశుద్ధాత్మ సహాయంతో సమాజానికి తెలియని మీ మహాజ్ఞానం చిన్న మనలతో మనిషి ఎలా మీరు చిన్న చూపు మీ ఉన్నతమైన జ్ఞానం చెప్తున్న సంయుక్తమైన జ్ఞానాన్ని అనుగ్రహించుకుని విందులో నీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించుకుని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని క్రీస్తు నామ శుభాయం కాలచక్రంలో క్రైస్తవ చరిత్ర అసలు ఈ సబ్జెక్టు ఇంచుమించు 2 ఏళ్ళ క్రితం అంటే ఎందుకంటే కాకినాడలో జరిగిన వెంటలు మర్చిపోయేదో న్యూస్ ఛానల్లో 2 సంవత్సరాల క్రితం మనం చూస్తే కొన్ని విచిత్రమైన స్టేట్మెంట్స్ అనేవి మనకు కనబడతాయి. భాగవాన్ని సున్నితమైన అంశం హిస్టారికల్ ఎవిడెన్స్తో మనం ఆలోచించలేము. ప్రతి ఒక్కరూ మనసు పెడితేనే కానీ అర్థం కానీ సభలు మరొక ఎప్పటి వరకు క్రైస్తవ్యాన్ని సరైన ప్రజలు చేస్తున్నది లేదండి. ఎదిగి మాట తెగించంటున్నానంటే మనిషి ఎక్కడ జ్ఞానమని నేర్చుకుంటున్నాడు అక్కడే ప్రయత్నం చేస్తాడు. ఏది గొప్పదని అనుకుంటున్నాడో అది ఎంతవరకు గొప్పది అన్నది బైబిల్ కలిగిన వారిగా మనం సమాజానికి చెప్పాలి. ఎందుకంటే 2 ఏళ్ళ క్రితం కొన్ని కుటుంబాలు క్రైస్తవుల మీద నమ్మకం లేక ఈ సిటీలో చాలామంది ఉండే ఉంటారు. తమ్ముడు డయాసిన సమర్థించారు. కొన్ని కుటుంబాలు క్రైస్తవుల నుంచి మరొక విశ్వాసంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మరొక విశ్వాసంలోకి మీరు వెళ్ళిపోయారని టీవీ ఛానల్లో అడిగితే వారు చెప్పిన సమాధానం ఉంటుంది సార్. అంటే క్రైస్తవుల మీద మాకు నమ్మకం కుదరట్లేదండి. అవునా, నీకు ఎందుకు నమ్మకం కుదరట్లేదంటే ఆ విశ్వాసంలో ఇది నిజం అనడానికి మాకు ఆధారాలు చాలా తక్కువ కనబడుతుంది. మిగిలిన విశ్వాసంలో సాక్ష్యాలతో సహా కొట్టొచ్చినట్టుగా మాకు కనబడుతున్నాయి. కనుక మాకు ఈ క్రైస్తవ్యం వద్దు అని చాలా కుటుంబాలు ఎదుగుతున్నాయండి. మీకు తెలుసు, అప్పుడే ఈ సభ జరగాలి కానీ కాలం కుదరదు. ఆ సభ చేద్దామన్న టైంలోనే కరెంట్ అఫేర్ ఒకటి జరిగింది. మీకు తెలుసు, యేసుక్రీస్తు వివాహితుడా. ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టాము, దాని తరమే తీసుకొచ్చాం. ఎలా జరిగిందో మీకు తెలుసు. ఇలాంటి అపనమ్మకాలకు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. బాగా ఉండాలి, పదే పదే చెప్తున్నాం. ఎందుకంటే ఈ సున్నితమైన అంశాలు మనం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్ మీద మినిమం నాలెడ్జ్ అని మనకు ఉండాలి. ఓకే, కనీసం అవగాహన మనకు ఉంటే చెబుతున్న ప్రతి విషయం స్పష్టంగా మనకు అర్థం ఉంది. చాలామంది మధ్య బాగా చదువుకున్నవారు ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, పేరెంట్కి కలిగిన ప్రముఖులు కానివ్వండి, సినీనటులు కానివ్వండి, రకరకాల స్టేట్మెంట్లు సమాజానికి వచ్చినట్టు
ఈ మధ్యకాలంలో పెద్ద ఆయన మాట్లాడాడు. ఏబిఎన్ న్యూస్ ఛానల్ తెలుసు కదా, దమ్ముళ్ళ ఛానల్ తుమ్ము లేచిపోతుంది ఈరోజు ద్వారా. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆర్కే రాధాకృష్ణ. అండ్ ఈయన కొంతమంది ప్రముఖులు తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి వారి వ్యక్తిగతమైన విషయాలను, వారి మనసులో ఉన్న అభిప్రాయాలను ఎంక్వైరీ చేస్తుంటాడు. అలా చేస్తున్న టైంలో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరో కాదు, యువకుడు, భారతదేశంలో ఏతువాదుల్ని సర్వవేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి ముందంజలో ఉన్న బాబు గోకినేని. ఎంతమంది నా చేయద్దరు ఒక్కరు అంటే మిగిలిన బాగా బడియే ఆర్ బౌ బడి సినిమాలే కదా న్యూస్ స్టోరీలో ఉంది. ఆ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ఏమన్నా తెలుస్తుంది, ఏతు అంటే కారణాలు అడిగేవాడు, ఏతు అంటే కారణం క్వశ్చన్స్. ఆయన అడుగుతున్నప్పుడు ఆర్కే గారు అడుగుతున్నాడు, ఆర్కే అంటే ఏ విషయానికి సంబంధించినాడు, ఆర్కే నక్సలిజానికి సంబంధించినాడు కూడా ఒకడు ఉన్నాడు అది కాదు, ఆర్కే వేరు ఆర్కే వేరు. ఎందుకంటే మన మధ్య దళ మెంబర్లు కూడా ఉండొచ్చు, చెప్పదు ఆయన గురించి నేను చెప్పట్లేదు. ఈయన అడుగుతున్నప్పుడు చెప్తున్నాడు అంటే మీకు దేవుడి మీద ఉన్న నమ్మకం ఎంతవరకు అని అడిగితే ఆయన ఏమని చెప్పాడు అంటే ఎలాంటి క్వశ్చన్స్ టైం వేస్ట్ అండి, దీని గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్ అని. అంటే తెలుగుడు అండి బాబు గోకినేని. ఈయన మాట్లాడుతూ క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా తెలుసు అంటే క్రైస్తవ్యం అనేది సమాజాన్ని బాగా ఊపందుకుంటుంది, కానీ సమాజాన్ని మేలుపొలపడానికి మేము కూడా కొన్ని సంఘాలు కడుతున్నాం, కొంతమంది యువతను తయారు చేస్తున్నాం. క్రైస్తవ్యాన్ని అర్జెంటుగా అడ్డుకోవాలి. ఏ అంటే అది కల్పింపబడిన కథ, జరిగినది కాదు. అంటే కావాలంటే నెట్లో కొట్టడం లేని కథలు చెప్పు, అది కల్పింపబడిన కథ, కల్పింపబడిన కథ, జరిగినది కాదు. కొందరు మేధావులు కలుచుకూర్చి బైబుల్ లిఖించి క్రైస్తవం అనేది ఉన్నతమైనదని, దానికి మూలమైన జీసస్ క్రైస్త్ చాలా గొప్పవాడని, సమాజానికి చరిత్రను కలగలిపి క్రైస్తవ్యం కాలంలో కలిపేసింది అని చెప్పాడు. మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే తన ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడట. యాక్సిడెంట్లో చనిపోతున్న ముందు ఆ చనిపోతున్న వాడికి మరో ఫ్రెండ్ ఉన్నాడు, అతను దేవుడు నమ్ముకున్నాడు, బిలీవర్. అతను అడుగుతున్నాడు, ఇదిగో ఫ్రెండ్ చనిపోతున్నావు కదా, ఎప్పటికైనా యేసుక్రీస్తుని స్వరక్షకుని అంగీకరించి చనిపోవంటే. చనిపోతున్నప్పుడు వాడు ఏమన్నాడు తెలుసు, ఈ టైంలో జోకు లేకుండా వెళ్ళాలని జోకా, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం జోకా. అంటే చరిత్ర అనేది బాగా పుస్తకాలు చదివే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసండి, ఆయా నాగరికతలు అన్ని దగ్గర పెట్టుకుంటారండి. బాగా వినండి, ఈరోజు సోషల్ స్టడీస్ ఈరోజు సభ ఎలా ఉంటుందంటే, నేను క్రైస్తవుని కాదు, మీరు క్రైస్తవులు కాదు, అసలు క్రైస్తవం అంటే ఏంటి, ఇది మన క్వశ్చన్స్. వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? ఒక క్రైస్తవం మీద అవగాహన లేని వాడికి వచ్చే ప్రారంభ దశ ప్రశ్నలు ఎలా ఉంటాయి, అలా ఉన్న మనకి ఎలాంటి సమాధానాలు దొరుకుతాయి, దాన్ని చరిత్రలో పట్టుకోలేదు. ఎందుకో చెప్పనా, క్రైస్తవ గాథలు చరిత్రకి మూలాలు, అది బైబిల్. ఈ చరిత్రకు మూలమైన బైబిల్ చాలా గొప్పది. ఇదే బైబిల్ గొప్పదన్నంత మాత్రం ఎలాంటి అనుకుంటున్నారు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సినీ నటు రజనీకాంత్ గారు తెలుసు కదా, ఎదుగు తెలియదు బైబిల్ ఉన్న భక్తులు మనకు తెలియదు కానీ సినీ నటు లేదు, అవునా కదా, అవును. ఆయన ఒక ఎగ్జాంపుల్ పదే పదే వాడుకుంటాడు, మంచి ఎగ్జాంపుల్.
అమెరికాలో ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. జరిగింది సుమా కథ చెప్పాను. శాస్త్రవేత్త వీరంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక శాస్త్రవేత్త ప్రయాణం ఉన్నప్పుడు ఒక ఆయన సీరియస్గా బైబిల్ చదువుతున్నాడు ఇంట్లో పక్కన వచ్చి. శాస్త్రవేత్త ప్రతిసారి అతన్ని చూస్తున్నాడు. వీడెవట్లా శాస్త్రం సర్వవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో బైబిల్ పట్టుకొని చూడడానికి వయసు తక్కువ ఉంది, ఎవరిని పట్టనట్టుగా ఏదో బైబిల్లో నీలమైపోతున్నాడు, ఏంటి వస్తుంది కదా చాలా చోట గమనించండి. అడిగాడు బ్రదర్ ఏం చదువుతున్నారు అని అడిగాడు. బైబిల్ చదువుతున్నాను కదా. ఈ రోజుల్లో బైబిల్ చదవండి. ప్రతి దానికి శాస్త్రం సమాధానం చెబుతున్నప్పుడు, ప్రతి విషయానికి ఆధారం శాస్త్రమైనప్పుడు, కనిపించినది ఏదో మన ముందు లేదు, కనిపిస్తున్నవే అన్ని నిజాలని మనం నిరూపిస్తున్నప్పుడు నీవేంటి బైబిల్ చదువుతున్నావు, అసలు నీకు గుర్రుందా అని అడుగుతా. బైబిల్ చదువుతున్నాయని నవ్వుకున్నా. మళ్ళా బైబిల్ చదువుతున్నా. ఇక పట్టలేక ట్రైన్ దిగేముందు అడిగేసాడండి, ఇదిగో నీకున్న సమయం అంతా వెంటనే గడిపెట్టున్నావు, ఈ మతాన్ని పక్కన పెట్టు, బైబిల్ పక్కన పెట్టు, జీవితంలో నువ్వు ఏం చేయాలో నిర్ణయించుకో. నీకంటే ఒక చరిత్రలో ఒక పేజీ ఉండాలి. నీకంటే పరిగమాలన స్పీచ్లు అంటే ఎక్కువ మనకి వాడు చేయడానికి బతి. నీకంటే చరిత్రలో ఒక పేజీ ఉండాలి. మతం కాదు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు. నీవే హీరో, నీవే సమాజాన్ని ఏదో చేయాలని మోటివేషన్ చేస్తుందట. అలా చేస్తున్నప్పుడు మరణం నవ్వుకున్నాడు అతను. ఆ వెళ్ళిపోతున్నప్పుడు జేబులో నుండి ఐడెంటిఫై తీసుకున్నాడు. కాడు చూసుకున్నాడు. అంతే శాస్త్రవేత్త అని గురుపోయాడు. వాడికి వెంటనే శబ్దలు పట్టాయి. ఎందుకో తెలుసా? బైబిల్ చదువుతున్న వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్. అర్థమవుతుందా? థామస్ అల్వా ఎడిసన్ బైబిల్ చదువుతున్నది వెంటనే నిగురిపోయాడండి. థామస్ గారు బైబిల్ చదువుతున్నా ఆయనే బైబిల్ చదువుతున్నది థామస్ ఎడిసన్ గారు చదువుతున్నారా? వెంటనే ఎడిసన్ గారు చూసినట్టు నిగురిపోయాడండి. ఫాలో అయిపోయింది. సార్ నాకు డౌట్ సార్. ఏంటి సార్ మీరు బైబిల్ చదవలేండి సార్, ఏంటి అసలు ఏం జరుగుతుందంటే వెనకాల ఫాలో అవుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సిస్టమ్ చూశాడండి. డోర్ ఓపెన్ చేసిన వెంటనే తనంతటా తానుగా పనిచేస్తున్న ఒక సిస్టమ్ మెకానిజం చూశాడు. ఎవరు అనకొచ్చినాడు. చూసిన వెంటనే అడుగుతున్నాడు, సార్ ఇది ఎలా పనిచేస్తున్నారని అడిగితే అప్పుడు థామస్ గారు అంటున్నారు, అది దాని అంతటదే పనిచేస్తుంది. ఊరుకోండి సార్, సిస్టమ్ ఏది దానికి అంతటదే ఏది పనిచేయదు, దాని వెనక్కి ఏదో ఉంటుంది అనగానే లేదయ్యా తన అంతటదే పనిచేస్తుందని. కానీ లేదు సార్ చెప్పండి సార్, అసలు ఇది కొత్త థియరీ ఏమన్నా సమాజానికి చెప్తున్నారు మీరు, ఈ కొత్త సిద్ధాంతం నాకు చెప్పడానికి ఏమైనా మీరు ఇబ్బంది పడుతున్నారా చెప్పండి సార్ ప్లీజ్ అని అడిగితే, లేదు అది దానికి అంతటదే పనిచేస్తుంది అనగానే మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్ అప్పుడన్నా వర్తించుడా. కళ్ళ ముందు గడపడుతున్న ఇదే తానంతటా తాను పనిచేయదని నువ్వేం చెబుతున్నావు? క్రియేషన్ కనబడుతున్నప్పుడు క్రియేటర్ లేడని ఎలా చెప్తున్నావు బ్లడీ అని అడిగాడు. కళ్ళ ముందు కనబడుతున్న వస్తువు ఏదో వెనక లేకపోతే పనిచేయదని అంటున్న నువ్వు నేను క్రియేషన్ కనబడుతున్నప్పుడు క్రియేటర్ లేడని ఎలా అంటున్నావు? క్రియేటర్ ఉన్నాడు. దానికి మూలం బైబిల్. అదే జరుగుతుందని చెప్తున్నా సార్. బైబిల్ అంత గొప్పది. మేధావులైన వారు బైబిల్ చెప్పిన వారు. చరిత్ర చరిత్ర అంటే ఏదనుకోకండి. చరిత్ర అంటే అది ఒక పుస్తకం కాదు. చాలా మంది అంటున్నట్టుగా చరిత్ర అట కల్పించేశారట, కల్పించి రాజేశారట. ఒక విషయం అడుగుతాను నేను, ప్రపంచానికి సంబంధించిన చరిత్ర గ్రంథం అంతా ఓ దిక్కును పెట్టుకుంది. ఎవరికి నచ్చిన పేరు వారు ఎవరికి రాసుకున్నారో చెప్పండి. లేదండి, చరిత్ర అంటే పుస్తకాల్లో ఉన్న పేజీ కాదు,
చరిత్ర అంటే గతం. రాసుకుంటే వచ్చేది కాదు చరిత్ర, జరిగిన గతం. గతం మానవ మనుగడ. టైటిల్ బాగా గమనించండి, కాలచక్రములు క్రైస్తవ చరిత్ర. కాలం వేరు, చరిత్ర వేరు. కాలం అనేది ప్రకృతి మనుగడకు సంబంధించినది గమనం. చరిత్ర అనేది మానవ మనుగడకు సంబంధించినది. చూసారా వేరియేషన్? కాలం అనేది ప్రకృతి భ్రమణానికి సంబంధించినది, చరిత్ర అనేది మనిషి మనుగడకు సంబంధించినది. ఈ కాలంతో ముడిపడిన ఈ చరిత్ర క్రైస్తవ్యం కల్పింపబడిందా, జరిగిందా? ఒక్కసారి అంటే చరిత్ర అనేది ఎవరు కల్పిస్తే వచ్చేది కాదు. ఎందుకో తెలుసా? అదేమో ఒక పుస్తకం కాదు కూర్చొని రాసుకోవడానికి. నాగరికత జరగాలి, మనిషి మనుగడ జరగాలి, దాన్ని మనం చదవాలి. ఆహా, ఇలా జరిగింది, ఇది ఇలా జరిగిందని మనిషి యొక్క ఉనికిని అంచనా వేసుకోవాలి. అది హిస్టరీ, అది చరిత్ర. అంతేగాని ఎవరికి నచ్చింది వాడు రాసుకోవడానికి కుదరదండి. ఇప్పుడు నేను ఒక చరిత్ర రాసుకోవాలనుకుంటున్నాను, ప్రపంచానికి అందించే కన్నా చెప్పండి. జేమ్స్ బ్యాక్ ఆఫ్ హిస్టరీ నేను పెట్టుకోవాలని చెప్పాను. లేదండి, జరగవని గతించిన దాన్ని హిస్టరీ అంటారు. ఇప్పుడు బాగా విన్న సబ్జెక్ట్ అయినా అసలు చరిత్ర ఎలా ప్రారంభమైంది, ఎలా వచ్చింది, సమాజానికి పరిసరమైన ఈ చరిత్ర దీనికి మూలమైంది అసలు? క్రైస్తవం అనేది అసలు ఎలా జరిగింది? ప్రారంభంలోనే చెప్పాను, ఒక క్రీస్తును నమ్మని వాళ్ళకి వచ్చే ప్రారంభ దశ అనుమానాలు, డౌట్స్. అలా ఉన్న మనకి ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం, అసలు చరిత్ర ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎలా వచ్చింది, సమాజానికి చరిత్ర ఎలా అందింది మనం తెలుసుకోవాలండి. బాగా ఉండండి, సండే స్కూల్ దగ్గర నుండి మీకు బైబుల్ కాస్తంత అలవాటు అయి ఉంటే ఈరోజు చూసిన సబ్జెక్ట్ చాలా హైలీగా ఉంటుంది. కనీసం బైబుల్ మీద మీకు అవగాహన ఉంటే బైబుల్ ఆకాశానికి ఆవల కనబడుతుంటుందండి, పక్కనట్టు గుండెల మీద పెట్టి పడుకుంటుంది బైబుల్ అంత బాగుంటుంది. అందుకే రండి ఒక్కసారి మోసే గారు రాసిన ఆది కాండం 5వ అధ్యాయం, మోసే గారు రాసిన ఆది కాండం 5వ అధ్యాయం మొదటి వచనం ఉంది. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవాణి గాను ఆడదాని గాను వాళ్ళు సృజించి వాళ్ళు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. అంటే బైబిల్ కదండి, బైబిల్ ఎందుకు ఉంటుందో చెప్పండి. దీనిలో ఒక మాట లెక్కింపబడింది, ప్రారంభ మనసు మనుగడ ఎలా వచ్చింది. చరిత్ర అంటే ఏం చెప్పాను, గతించిన కాలం. గతించిన కాలంలో ప్రారంభ మనిషి ఉన్నాడు, ఆ మనిషికి ఒక చరిత్ర ఉంది. ఆయన పట్టుకుంటే మనకు అందరూ దొరుకుతుంది, కానీ చాలామంది నమ్మరు. ఎందుకంటే అంటే ప్రారంభ మనిషి ఆదాము కదండి, ఎవరట? ఆహా, ఎవరు? కోత. మీ అక్కది కోతట? కోత నవ్వుడు, చేప నవ్వుడు, పిల్ల నవ్వుడు, నక్క నవ్వుడు, ఏంటిది ఇవన్నీ? అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శాస్త్రం అని పేరు పెట్టుకుని ఏ శాస్త్రం మనకు చెప్పిందంటే కోతి శాస్త్రం. అంటే మన ప్రారంభ పితరుడు కోత. ఇప్పుడు కనీసం ఏ సింహం ఉప్పుదో ఇదన్నా కొంచెం రిచ్గా కనపడుతుందండి, మరీ కోటికండి. ఒక విషయం చెప్పిన, ఈ కోతి సిద్ధాంతాన్ని తీసినప్పుడు ఒకసారి కూడా అలా ఉంటాడు కదా, సేమ్ టు సేమ్ దానిలాగా ఉంటాడు, సేమ్ పిచ్చి అనుకుంటుంది అనమాట.
వీళ్ళందరూ కోతి నుంచి వచ్చారు, ఎందుకు కోతి నుంచి వచ్చారు అని రకరకాల సిద్ధాంతాలు పుట్టేసేయండి. ఆదాము లేడు, అవ్వ లేదు, మన ఆది తల్లి కోతి, మన ఆది తండ్రి కోతే. అదేంటండి అంటే కోతి ఏంటండి అంటే కోతి సిద్ధాంతం ఆయనే చార్లెస్ డార్విన్. అంటే ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్న వారు ఎవరైనా ఉంటే క్వశ్చన్ అడిగితే చెప్పాలి. ఉన్నారా ఎవరైనా? ఉన్నారా చెప్పడం ఫోటో తీసుకుంటాం. ఉన్నారా? ఒకవేళ వేదులు బైబిల్ పట్టుకొని ఆ సిద్ధాంతం నువ్వు చదువుతుంటే ఇదిగ నువ్వు దేన్ని నమ్ముతున్నావు, క్రిస్టియానిటీనా లేదా చార్లెస్ డార్విన్? స్టూడెంట్స్ ఉన్నవారికి బాగా అర్థం అవుతుంది. చెప్పు అసలు నువ్వు దేన్ని నమ్మగలవు? అంటే నేను ఎలా నమ్ముతానంటే క్లాసెస్కి వెళ్తే డార్విన్ నమ్ముతాను, సండే స్కూల్కి వెళ్తే బైబిల్ నమ్ముతాను. భలే అవర్ బౌత్ మరి ఏంటంటే అంత అది కదండి అడుగుతున్న. అలాంటి వారు చెప్పాలి నిజంగా పరిణామ క్రమం అనేది నిజమైతే ఒక ప్రశ్న అడుగుతాను. లాస్ట్ ఇయర్ కూడా అడిగిన ఇప్పుడు మనం అడుగుతున్నాను. అదే కనుక నిజమైతే ఆది నుండి ఉన్న కోతులు పరిణామ క్రమం చంది 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 ఏమయ్యాయట? మనుషులయ్యారట. అంటే ఎప్పటికీ కోతులు ఉన్నాయా లేవా చెప్పాలి? ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఎప్పటికీ ఉన్న కోతులు ఎందుకు పరిణామ క్రమం చెంది మనుషులు అవ్వట్లేదు? క్వశ్చన్ మీకు అర్థం కావాలి. ఆదిలో ఉన్న కోతులు పరిణామ క్రమం ఒమ్మున్న కోతి, ఆ తర్వాత కాస్త లేచిన కోతి, ఆ తర్వాత ఇంకోటి ఈ మధ్య కంప్యూటర్ దగ్గర కూడా కూర్చుంటుంది, ఆ తర్వాత అందరిలోకి వెళ్ళిపోతుంది, ఇంకా ఎక్కడ తిరిగేస్తుంది. చూసారా కోతి బొమ్మ టెస్ట్ కోతుల మీద ఉండేది? నాకేం అర్థమే కదా దీనికి. కోతేదిరా కంప్యూటర్ దగ్గర కూర్చుంది అంటే అదో రకం కోతి, డెవలప్ అయిన కోతి అంటది. ఏ కోతి? కంప్యూటర్ కోతి. ఈ మనకీలందరూ మనం నేర్పించారు అడుగుతున్నా. మరి ఎప్పుడున్న కోతులు ఎందుకు పరిణామం గమనించి అందట్లేదు? ఎందుకంటే ఒక సిద్ధాంతం చెప్తాను. నాకు క్వశ్చన్ అడిగి అనుకోండి ఏం చెప్తాను తెలుసా? లేదు లేదు లేదు, అప్పుడున్న ఆది కోతులు ఆస్ట్రాయిడ్స్ బుద్ధి ఏమైందట? చనిపోయాడు. ఆహా, ఆస్ట్రాయిడ్ బుద్ధి చనిపోయా? మరలో క్వశ్చన్ అడుగుతానండి. అప్పుడున్న కోతులన్నీ ఆస్ట్రాయిడ్స్ ముందు చనిపోతే అప్పుడున్న నక్క ఇప్పుడుకుంది, అప్పుడున్న పిల్లి ఇప్పుడుకుంది, అప్పుడున్న కోతులు ఇప్పుడుకున్నాయి, అప్పుడున్న గేదెలు ఇప్పటికీ ఉన్నాయి. ఆస్ట్రాయిడ్ మిగిలిన జంతువులే పడలేదట. మరి దేని మీద పడిందట వచ్చి? అది ఏమైనా బాగుందండి, వింటున్నాం కదనే మరి. చూసారా ఇదండి చదువు నేర్పిస్తున్నది. ఇది మనకు మోసం జరుగుతుందండి. మహాజ్ఞానాన్ని మనం వదిలేసి నిత్యజ్ఞానం నేర్చుకుంటామండి. అందుకే బైబిల్ పట్టిన మేధావులు సమాజంలో ఎదుర్కొ పడతారు. మీకు తెలుసు శాస్త్రాన్ని ఎడక్కాల్సిన లొకేషన్ ఉంటుంది నిలబడి పెద్దలు. మీకు తెలుసు నిజమండి. బైబిల్ అర్థమైన వాడు అలానే అంటాడు, బైబిల్ అర్థమైన వాడు అలానే అంటాడు. చాలా మందికి తెలియదండి. మరో క్వశ్చన్ అడుగుతున్నాం, మరో క్వశ్చన్. ఒకవేళ కోతులు ఉండనేది పరిణామ క్రమం నిజమైతే, అదే నిజమైతే ఎప్పటికున్న కోతుల్లో ఏ కోతికైనా మనిషి ఉంటాడా? పుట్టాడా? పుడితే ఆ పరిసర ప్రాంతాల్లో మనుషులు ఉండరు. ఆ మైకీ రేపుడు దరిదాపుల్లో కనబడదు. మన రకలేటండి. ఏ స్త్రీకైనా ఎప్పుడైనా కోతి పుట్టిందా? పుట్టిందనుకోండి అక్కడే కన్నం చచ్చిపోతుంది. అవునా కదా? అవునా కదా? ఇలా చూసి అక్కడ పడిపోతుందండి. నో, ఏంటి వింత, నాకు అర్థాన్ని నాకు కోరుకుంటుంది. ఎస్ అమ్మా తల్లి నీకే పుట్టిందని కానీ డాక్టర్ ఆడినానికి అలా నీకు జరగవండి. ఇవన్నీ కథలు, అవన్నీ ఏది కథ ఏది వాస్తవంగా కనపడుతుంది అంటే ప్రశ్న చేసుకుంటే నిలబడాలోచించే తీరిక ఎక్కడ ఉంది? లేకే అన్నీ జరిగింది. ఏది కథ, ఇప్పుడు ఏది కథగా మనకు కనబడుతుంది, ఏది యథార్థం కథగా కనబడుతుంది చెప్పండి. బైబుల్ యథార్థంగా కనబడుతుంది, శాస్త్రం కథ కల్పించిన కథ. ఈ కథలన్నీ క్రైస్తవ్యం పక్కకు చూసేవాళ్ళనుకున్నాడు, తను ఎలా చూసేస్తా చెప్పండి. దేవుడు ఎప్పటికప్పుడు తన పిల్లలను లేవనెత్తుతూ సమాజానికి మహాజ్ఞానాన్ని నేర్పిస్తూనే ఉంటాడు. అది క్రైస్తవ్యం. ఇప్పుడు చూడండి, వచ్చింది చదువుకున్నారా?
ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసిను మగవారే గాను ఆడదానే గాను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను, నరులని పేరు పెట్టెను. నాగరికత ప్రారంభం జరుగుతుంది, చరిత్ర ప్రారంభమయ్యింది. చరిత్ర ప్రారంభికుడు ఆదాం, ఆది తల్లి అబ్బ. ఒక విషయాన్ని గమనించండి, బైబిల్ ఎంత బాగుంటుందో పాయింట్ చూస్తాను. ఆదాము పుట్టుక, అవ్వ పుట్టుక ఒకే వచనంలో కలుగు మాట్లాడుతున్నారు చూడండి. పై వచనంలోనేమో ఆదాము నిర్మాణం జరిగినట్టుగా చెప్తున్నాడు పోలికలు, కిందికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? ఆడదాని గాను మగవాని గాను వారిని సృజించి. అంటే ఇదేంటండి, ఆది కాండం చదువుతున్నప్పుడు ఆది అధ్యాయాలు ఒకసారి నేను నెమరవేసుకుంది. ఆదామేమో ముందు వచ్చినట్టు కనబడతాడు. అవ్వ రావడానికి ముందు జంతువులు వస్తాయి, చాలా జరుగుతాయి, కొంతకాలం గడుస్తుంది, పేర్లు పెడతాడు, ఇవన్నీ జరుగుతాయి. నిద్రపోవడం, లేవడం, అవ్వ రావడం, మట్టి నుండి తీసిన ఆదా పక్కన ఎముకుండి అవ్వడుతుంది. అంటే చాలా కాలం గడిచింది. అంటే ఒక విషయం దగ్గర గమనించాలంటే మనం అనుకుంటున్నట్టుగా 24 అవర్స్ కాదన్నమాట. అవునా కదా? ఒకవేళ 24 అవర్స్ డే అనుకుంటే అక్కడ ఒకే దినాన్న వారు సృజింపబడలేదు. మీరు గమనించాలి, చాలా కాలం గడిచింది. ఒకే దినాన్న సృజింపబడలేదు, చాలా కాలం గడుస్తుందండి. ఆదాము పుట్టుకి అవ్వ పుట్టుకి మధ్యన కొంత చరిత్ర జరిగింది. అది అన్నిటినీ కలిపి ఏమంటున్నారు తెలుసా? వారు సృజింపబడిన దినం. అంటే ఎద్దరో కలిపి ఒకే దినాన సృజింపబడ్డారు అంటే ఆ కాలం వేరన్నమాట, మనం అనిపిస్తున్న కాలం వేరన్నమాట. అంటే అర్థమవుతుందా? అర్థమనేది ఎవరన్నా చేయదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కరినైనా బాప్తిజం దగ్గర తీసుకెళ్ళండి. అదే నేను మాట్లాడు, ఒక్కరినైనా మార్చాలా, మార్చాలి అంటే అర్థమయ్యేంత వరకు చెప్పడానికి మనుషులు అందుకు అడుగుతున్నాం. మనుషులు అర్థం కాకపోతే మళ్ళీ చేయొచ్చు. ఇది అంత క్లాస్ ఈరోజు మనం సభగా రేపు నుండి క్లాస్. ఓకే, అంటే కాలం వేరుగా మనకు కనబడుతుంది, చరిత్ర వేరుగా మనకు కనబడుతుంది. అలా ప్రారంభమైన చరిత్ర ఎక్కడి నుండి జాగ్రత్తగానండి, ప్రారంభమైన చరిత్ర మెల్ల మెల్లగా దేవునికి వ్యతిరేకమవుతుందండి. తెలుసు, మీరు క్లిపింగ్లో చూసారు. ఆదాములు తినవద్దన్న పండు తిన్నాడు, దేవునికి కోపాన్ని పుట్టించాడు. ఎక్కడున్నావు ఆదాం అంటే తప్పు చేసిన తండ్రి దాక్కున్నాను అనుకోడు. అంటే తప్పు చేసిన ఆదాముని ఏదేని వని దేవుని సన్నిధికి దూరంగా నింపిస్తాడు. ఆ తర్వాత పుట్టిన కయ్యేను తమ్ముడు చంపిస్తాడు. చనిపోయిన తర్వాత వీరు చెదిరిపోయి జనాంగాన్ని అవధి చేస్తాడు. బాగా వినండి, ఈ ల్యాండ్కి ఈరోజు ఎక్కడుందో చెప్పనా, కన్యక గర్భవతి కుమారుణ్ణి తనను మీరు నమ్ముతారా? దాన్ని నమ్ముతారా? నమ్ముతానన్న వరకు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. పెళ్లిగా నమ్మాయి గర్భాన్ని ధరిస్తుందండి, పురుషుల సంయోగం లేదు జరగదు. మరి కన్యక గర్భవతి కుమారుని కన్నా బైబిల్లో ఉంది, మరి దాన్ని ఎలా నమ్మగలం మనం? అదేనండి, కల్పించిన కథని మేధావులు ఎందుకంటారో చెప్పనా, ఇలాంటివన్నీ బైబిల్లో ఉన్నాయి కనుక నమ్మలేక ల్యాండింగ్ అదే రోజు. ఇలాంటివన్నీ నమ్మలేక వారికి వచ్చే ప్రశ్నలు ఏంటో తెలుసు, క్రైస్తవ్యం అపోహలతో కూడుకున్నదండి. అంటే అమ్మాయి పెళ్లి కాకుండానే లేదా పురుషుని కూడకుండానే తల్లి కావడం ఏంటండి? జరుగుతుంది, శాస్త్ర ప్రకారం జరగదు కదా. అలాంటివన్నీ క్రైస్తవ్యానికి పునాదులు అండి. అలాంటి క్రైస్తవ్యాన్ని మనం ఎలా నమ్మగలం అండి? చిచిచి ఇలాంటివి మనకు పొద్దున్న చాలా మంది వలస చేస్తాయి, చాలా మంది. అందుకే చెప్పిన ప్రారంభం దగ్గర నుండి హిస్టరీ ఏమయ్యిందో చూడండి, ప్రారంభం దగ్గర నుండి చరిత్ర ఏమయ్యిందో మనం గమనించాలండి. అప్పుడు క్రైస్తవం యొక్క ఉన్నతమైన స్థానంలో మనం ఆదాము వచ్చాడు, కయ్యేను వచ్చాడు, ఏబేలు చంపబడ్డాడు. ఆ తర్వాత జనాంగం దేవునికి వ్యతిరేకమయ్యేసరికి భూమండలం మీదకి జలప్రలయాన్ని రప్పించాడు.
పసుపుతో సహా నేల మొలకలను కూడా నేల రాజేశాడు. ఎవరిని వంచలేదు, ప్రతి ఒక్కరిని చంపేయాలనుకున్నాడు. దేవుడికి వ్యతిరేకమైన ప్రతి ఆయుష్కాలాన్ని తుంచేశాడు. ఒకే ఒక కుటుంబం నుంచి అదే నావకు, ఆ నావక కుటుంబం నుంచి నావకి ఆజ్ఞం ఇస్తున్నాడు, నాయన యావత్ భూమి చెడిపోయింది, నా సన్నిధిని వారంతం బయలుదేరింది, వీరెవరు బ్రతికి బట్ట కట్టడానికి వీల్లేదు, నువ్వు వాడెక్కు, ఒక్కొక్కడి మీదకి సముద్రం ఎక్కుంది, వాడెక్కు నాయన. జనులందరూ నాకు వ్యతిరేకమయ్యారు, నేను సృజించుకున్న జనాంగమే నాకు వ్యతిరేకమైనప్పుడు ఇది ఉంటే ఎంత, ఊడితే ఎంత, లేపేస్తానాయనా నువ్వు సత్యం చెప్పాడండి నా ఒకటి. అంటే కుటుంబంతో సిద్ధపడిపోయాడు, వాడన తయారం చేశాడు, వాడనది ఎక్కడు ఎక్కిన తర్వాత జలప్రలయం, ప్రశాంతమైన జలప్రలయం జరిగిందంటే వర్షం భూమిని కంబేసింది, నేలతో నింపబడుతుంది, నేల మొలకలతో సహా తుడిచేశాడు. అలా తేలియని అది వాడ కూడా లేపబడింది, లేపబడిన ఇది చరిత్రకు ఒక పక్కన ముగింపు పలుకుతూనే మరొక కొత్త చరిత్రకి నాంది పలకడం జరుగుతుంది. ఆ కాలంలో నేను నమ్మాలండి ఇవన్నీ కావాలండి, మీకు నమ్మకం లేకపోతే మిగిలిన గ్రంథాల్లోనికి, మిగిలిన ఆది గ్రంథాల్లోనికి మీరు ఎందుకు చదివితే భూమండలం మీద జలప్రలయం జరిగిందని ఎప్పటికీ మేధావి వరకు గుర్తిస్తారు. ఎప్పటికీ కార్బన్ టెస్ట్ చేసి భూమికి, భూమి మీద జలప్రలయం వచ్చి చెల్లిపోయిందండి, యావత్ జీవరాశి చనిపోయిందని ఎప్పటికీ చెప్తుంటారంటే అది బైబిల్లో ఉంది. అలా తేలియని నావు వాడ అరారాదు పర్వతాల మీద ఆగుందండి, మీకు తెలుసు ఇవన్నీ. అరారాదు పర్వతాల మీదకి వచ్చిన తర్వాత అరారాదు పర్వతాల మీద నావహ కుటుంబం కాలు మోపుతుంది. ఇప్పుడు గమనించండి, అంటే అరారాదు పర్వతాలకు ముందు ఒక చరిత్ర జరిగింది, అరారాదు పర్వతాల దగ్గర నుండి మరో చరిత్ర ప్రారంభమవుతుంది. నశించిపోయిన జనాంగాన్ని చరిత్రలో లేకుండా దేవుడు ఎందుకు చేశాడు తెలుసా, దేవుడికి వ్యతిరేకులయ్యారు కనుక చంపేశాడండి. ఆ తర్వాత నోవహన భూమి విధించాడు, మరలా చరిత్ర ప్రారంభం. అంటే మానవ మనుగడ మరలా అరారాత పర్వతాల మీద దిగడం ప్రారంభమైంది. దిగిన వారు ఎప్పటికీ వారు కట్టిన గోపురాలు కొండ ప్రాంతంలో మనం కనపడుతుంటాయి, నెట్లో కొట్టడం కనపడుతుంది. ఎప్పటికీ వారి ఆనవాళ్ళు వాడాగిన అంచులు ఇవన్నీ మన కళ్ళ కట్టుకున్నట్టు కనపడుతుంటాయి. అక్కడ దిగిన ప్రారంభ మనుషులు మెల్ల మెల్లగా పర్వత ప్రాంతాల మీద విస్తరించడం ప్రారంభించారు. మెల్ల మెల్లగా ప్రారంభమైన జనాకు పర్వతాల మీద ప్రాంతాలు సరిపోవడం అక్కడ నుండి దిగుతూ ఎక్కడ వచ్చారో తెలుస్తా, ఆది కంటే ఎనిమిది వచ్చే నాలుగు వచ్చిన ఆది కంటే ఎనిమిది వచ్చే నెల 17వ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచెను. ఎక్కడ విన్నది అరారాతు కొండల మీద, అరారాతు కొండలు ఎక్కడన్నా చెప్పనా, టర్కీ. బాగా వినాలంటే తమ్ముడు మ్యాప్ ఉందా, ఉదయ్ మ్యాప్ ఉందా, ఒక పక్క మ్యాప్ ప్లే చేయండి. అరారాతు పర్వతాలు అనేవి టర్కీ, టర్కీని ఆనుకొని కనుములుగా ఎలసిన పర్వత శ్రేణి అరారాదు పర్వతాలు. ఆ అరారాదు పర్వతాల మీదే ఈ వాడ ఆగిందండి, మానవ మనుగడ మరల ప్రారంభమవుతున్నది. మానవ మనుగడ మెల్ల మెల్లగా దిగుతూ దిగుతూ అక్కడి నుండి ఎక్కడికి దిగిందో తెలుసా, నదుల ఒంటికి వచ్చింది. నదుల ఒంటి మీకు బాగా అర్థం కావాలంటే ఇది ఏం చెప్తుంది కదా, మనకి చివరిలో ఒక మ్యాప్ ఉంటుంది, అబ్రహాము ప్రయాణం చేసిన ప్రాంతాలు మాథ్యూ ఉంటా బైబిల్ చివరిని ఉంటుంది. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రాంతాలు మొదటి మ్యాప్, అరారాతు కొండ అనుందా, ఉందా లేదా, ఉంది అన్నది చెయ్యట్లేదు మిగిలిన లేదు, దేవుడు ఏం చేశారు ఉందా,
అరారాతు కొండ గుర్తింపబడిన ఆ పై ప్రాంతం అంతా అరారాతు కొండలండి. అక్కడ నుండి రెండు నాలాలు బయలుదేరుతుంది చూడండి, రెండు గీతలు. అలా ప్రారంభమైన అది రెండు గీతలుగా కలుపుకుంటూ కలుపుకుంటూ మరలా పార్శ్వకం వైపుకు దిగిపోతుంది. జాగ్రత్త గమనించండి, ఆ రెండు గీతలు పిచ్చి గీతలు అనుకోకండి. ఏంటో చెప్పన్నా, రెండు మహానదులు, ఒకటి యూఫ్రటీస్, రెండు టైగ్రీస్. యూఫ్రటీస్ టైగ్రీస్ నదుల మధ్య ఎలసల్లిన నాగరికత ఏంటి చెప్పండి, చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ప్రపంచానికి మొట్టమొదటి నాగరికత అంచులు నేర్పినది, నాగరికత ప్రారంభం జరిగినది చరిత్రకి మూలం ఈజిప్ట్ కాదయ్యా, ఎక్కడో తెలుసా, అరారాతు పర్వతాన్ని ఆనుకునే దిగువకు వచ్చిన రెండు మహానదులు ఉన్న విషవు. ఆ రెండు మహానదుల మధ్య జలసేచన నాగరికతే మెసపతోమయ్య నాగరికత. బైబిల్ ఎంత బాగుందో చూడండి, మెసపతోమయ నాగరికత అంటే రెండు నదుల మధ్య వెలసెల్లిన నాగరికతని ఏమంటారో తెలుసా, మెసపతోమయ నాగరికత. మెసపతోమయ గ్రీక్ వర్డ్. రెండు నదుల మధ్య వెలసెల్లిన నాగరికత అంటే నోవహు సంతానం కొండల మీద ఉన్న వారు నదుల ఒడ్డుకు దిగుకుంటూ దిగుకుంటూ అలా కిందికి ప్రయాణం చేశారని. ఎందుకు చెప్పనా, నీరున్న దగ్గరే మనిషి మరుగడ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐగుప్తు చరిత్ర అంతా ఏ నది ఒడ్డు జరిగింది, నైలు నది. భారత చరిత్ర అంతా ఎక్కడ జరిగింది, సింధు, సింధు నాగరికత. సింధు నాగరికతను బ్రిటిష్ వారు ఇండాస్ అని పిలిచేవారు. ఇండాస్ పేరు మీదే ఇండియా అనే పేరు వచ్చింది. అంటే మా నాగరికత ఎక్కడ జరిగిందో తెలుసా, సింధు నాగరికత. ఐగుప్తుకి నైలు నాగరికత, ఇజ్రాయెల్కి జోర్డాన్. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నది ఒట్టిన నాగరికత ఉంటుందండి. అంటే మనిషి నీరున్న దగ్గరే గుడారం వేస్తాడు, నదీ పరివాహక ప్రాంతాల్లోనే మనిషి మణుగుడు అనేది జరిగింది. ఇది మీకు తెలుసు, టెక్స్ట్ బుక్లో కూడా చదివారు. అంటే అరారాతు పర్వతాల మీద ఉన్న వారు నీటి వాగులకుండా దిగిపోయారు, ఎందుకంటే మణుగుడ జరగాలి కదా, నీళ్ళు అయితే మనిషి బతకడో చెప్పండి, లేదు మనిషికి వాటర్ అవసరం కనుక ఎప్పటికప్పుడే నదులు వండిన మళ్ళా పునర్నిర్మాణం చేయడం ప్రారంభించారు. అప్పుడు గతించిపోయింది కదా, అలా జరిగిన అది మెల్ల మెల్లగా ఈ రెండు నదుల మధ్య ఒక పేరు ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, ఫరాత్ యొక్క ఒక పుట్నోట్ ఉంది చూడండి, ఏంటది, బాబేల్. బాబేల్ ఇప్పుడే ప్రజలు చెప్పండి, ఈ బాబేలే బబులోని చరిత్ర. ప్రపంచంలో ఎలచెల్లిన మొట్టమొదటి చరిత్ర బాబేలు చరిత్ర, బాగ్దాద్ చరిత్ర. ఈ చరిత్ర రెండు నదుల మధ్య జరిగిన చరిత్ర. ఈ చరిత్ర ప్రారంభం నోవహు సంతానం, దానికి మూలం బైబిల్. ఏ పుస్తకంలో చెప్పండి, ఏ పుస్తకంలో చెప్పండి, ఇది ఇంత బ్రీఫ్ ఎక్కడ దొరకదండి, ప్రపంచ పుస్తకాల్లో ఎక్కడా దొరకదు. ఏ హిస్టరీ బుక్ చదువుతుందండి, ఎక్కడ ఉండదు, ఎంత వీక్నెస్ ఉండదు. మ్యాప్తో సహా ఎలా రెఫరెన్స్ చూపిస్తున్నాడు చూడండి, మ్యాప్ మీద ఎంత పక్కా రెఫరెన్స్ మనకు కనబడుతున్నాయి చూడండి. బైబుల్ అంటే అదండి, చరిత్రకి మూలం బైబుల్. చరిత్ర మూలాన్ని ప్రపంచానికి అందించేది బైబుల్. అనారాధు కొండల నుంచి మొదటి నాగరికత వచ్చినది నోవహు సంతానం నుంచి. ఆ సంతానం భూమి మీద అభివృద్ధి చెందడానికి ప్రారంభ నదులు, రెండు నదులు, అవి మహానదులు. ఆ నదుల మధ్య ఒక మహా గొప్ప విశ్వాసం ఉంటాడు, ఆయనే అబ్రహాం. అంటే హిస్టరీ అండి ఇదంతా, కాదన్న వారు ఎవరైనా ఉంటే నిరూపించడానికి సిద్ధమైతే ఇక్కడే మాట్లాడేసుకుంటాం, ఇక్కడే ఈ డయస్మెంట్, ఇక్కడే ఈ చరిత్ర తప్పు. బైబుల్ ఉన్నవన్నీ అక్షర దోషాలు కాదు, బైబుల్ ఉన్న భావమే దోషం. బైబుల్ ఉన్న చరిత్ర అంతా కలిపితం అన్న మేధావులు ఎవరైనా ఉంటే రావచ్చు,
ఇక్కడే మాట్లాడదామండి. ఎక్కడంటే చరిత్ర కల్పింపబడినది, ఎక్కడ క్రైస్తవం ఊరకే పుట్టుకొచ్చింది లేదు. దీని పునాదులు ఆది నుండి, ఆదాము కాలం నుండి క్రైస్తవం ఉనికి ఉంది. దాని ఉనికి ప్రారంభ మనుషుల నుండి ఉంది. అరారాజు పర్వతాల దగ్గర వచ్చిన ఆ నాగరికత ప్రజలు నావో సంతానానికి సంబంధించిన వారు. ఆ నావో సంతానం నుండి వచ్చిన ఒక మహావీరుడు సూర్యుడు, విశ్వాస వీరుల జాబితాలో విశ్వాసులకు తండ్రి ఆయనే అబ్రహాం. ఇక్కడే కొడతారండి. ఆ బాబేలు బాగ్దాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఊరే అబ్రహాం ఊరు. చూస్తారా బైబిల్లో ఆది కాండం అండి, ప్రతి రిఫరెన్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఎవరైనా అడిగారనుకోండి నోటి చూపించండి. ఆది కాండం 11వ అధ్యాయం, ఆది కాండం 11వ అధ్యాయం 27వ వచనం. తెరాహు వంశవలి ఇది. తెరాహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను, హారాను లోతును కనెను, హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీలు ఊరని పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందేను. అంటే అక్కడ ఊరు అనే పేరు ఉంది చూడండి. ఈ ఊరే అబ్రహాము గారి ఊరు. ఈ ఊరు ఎక్కడుందో తెలుసా? మెసపతోమియల బబులోను ప్రాంతంలో ఆనుకుని ఉన్న పురాతన పట్టణం ఈ ఊరేనండి. అక్కడే పుట్టాడండి మహన్నీయుడు. ఎవరు? అబ్రహాం. ఆ నావోహు సంతానంలోనే పుట్టాడు. విశ్వాసులకు వీరుడైన అబ్రహాం అక్కడే పుట్టాడండి. అక్కడ పుట్టిన ఆ చరిత్రని కొత్త నిబంధనలో ఒక హత సాక్షి ఇదే చరిత్రను ఎత్తు మాట్లాడుతున్నటువంటి అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం నుండి. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అడిగను. ఏం డౌట్ అండి? మనకు వచ్చిన డౌట్ అండి. ఈ మాటలు నిజమైన శ్రమను నువ్వు చెప్తున్నవి నిజమేనా? కల్పించినవా? ప్రధాన యాజకుడు అడుగుతున్నాడంటే. ఇప్పుడు వెంటనే శ్రమను మీ మీద చేతులు వెనక్కి దూచేస్తే కానీ పవర్ మీకు అర్థం కదా నేను అనలా అన్నాడా? మనం అయితే అలా అంటాం తండ్రి యేసు నామాన్ని నేను అడుగుతున్నాను ఈ దోషకుని శిక్షించు. నెక్స్ట్ డేకి నాకు కనబడకూడదు తండ్రి. నా విశ్వాసం గొప్పదైతే వీడు భూమి మీద ఉండకూడదు. ఇదో రాక విశ్వాసం భక్తులు చూస్తే మెచ్చుకోవాలి పిచ్చిపోవాలి. ఆయన అలా అనుకోలేదు. ఆయన అడుగుతున్నాడు ప్రధాన యాజకుడు, స్టెఫను నువ్వు చెబుతున్నవన్నీ నిజమా? కల్పించినవా? ఎవరో మేధావు నేను నేర్పించినవా? అక్కడ నేర్చుకున్నావా? ఎలా వచ్చింది అనగా వెంటనే చరిత్ర మాట్లాడుతున్నాడు. ఎవరు? స్టెఫను. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా వినుడే, మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురం ఉండక మునుపు మెసపతోమియలో ఓడొచ్చిన చూడండి, అండర్లైన్ చేయండి, మెసపతోమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని ఏమనుందండి? అబ్రహాము ఆరానులో కాపురం ఉండక మునుపు. ఆరాన్ ఎక్కడుంది? టర్కీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రాంతమే ఆరాను. ఇది టర్కీ ప్రాంతానికి చెందింది. ఊరు బాబేలు ప్రాంతానికి చెందింది మెసపతోమియ. ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళారు ఎవరు? అబ్రహాము. మీకు అర్థమవుతుంది ఏమన్నా? మీకు అర్థమవుతుందంటే సబ్జెక్ట్ బాగుంటుంది. అర్థం కాదంటే ఎలా ఉంటుంది చెప్పండి. జోగి చెప్తాను అర్థం. ఒక ఆయన డాక్టర్ గారు పెట్టాడు. ఏవయ్యా ఎందుకు వచ్చామని అడిగితే, సార్ ఈ మధ్య ఏం ఒంట్లు బాగుంటుంది, దొంగు ఆవేశం ఎక్కువ వస్తుందండి, పడుకుంటే నిద్ర పట్టలేదు, నిద్రలో కూడా మా ఆవిడ కలగొస్తుంది, ఏ కొడేస్తుందండి, ఏమో తెలుస్తా చాలా బాధగా ఉంటుంది, మనసు అంత బరువుగా ఉంటుందంటే సరే సెటస్కోప్ తీసుకుని చెస్ట్ మీద పెట్టి బ్రీతింగ్ తీసుకున్నాడు. మూడు సార్లు పెంచు పెంచేదండి. ఇప్పుడు ఎలా ఉంది?
అని అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా, మీ సెట్ బాగుంటారా అంటే ఏమైనా బాగుందని చెప్పే డాక్టర్ అర్థం అయిపోతుంది నచ్చి చేసేసాడు ఇది పరిస్థితి బాగా మరి ఎలా ఉందిరా అని అడిగితే వీడు ఏం చెప్పాలండి, అంటే గుండెల్లో నిప్పకుండా ప్రయత్నం తీసుకున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు ఎక్కువ ఆలోచన వస్తుంది అని చెప్పాలండి, వీడు బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఎలా ఉందంటే మీ ఫాదర్ కంటూ అన్నాడు వీళ్ళు ఏం చేయాలి అంటే వైద్యం చేసుకునే అవగాహన కూడా వీడికి లేదు. ఇది ఎందుకు చెప్పండి ఎవరన్నా, ఇప్పుడు నేను చెబుతున్న సబ్జెక్ట్ మీకు అర్థం కాలేదనుకోండి, ఏరే వేచనం అంట శక్తి వేచనం అంట కొనుక్కున్నారా, అర్థం చేసుకోండి. వైద్యం తెచ్చుకుంటున్న మనం వైద్యం మీద అవగాహన కూడా ఉండాలండి. బాగా వినండి, అబ్రహాము గారి గురించి మన చరిత్ర ఆలోచిస్తున్నప్పుడు స్టెఫన్ గారు ఏమంటారో తెలుసా, ఇది నిజమా అని అడిగినప్పుడు స్టెఫన్ ఎంతనే చరిత్ర పుటంలో వెళ్ళిపోయాడు. ఇదిగో మన ప్రారంభ పితృడు ఆరాళ్ళకి వెళ్ళకమునకు మెసపోతోమియోలో కాపురం ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతని ప్రత్యక్షమైన అంటే ఒక విషయం గమనించుకోండి, బైబుల్ ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు దాని చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎత్తుకుంటుందండి, దాని చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతుంది. అంటే అబ్రహాముకు దేవుడు కనపడ్డాడంటే అయిపోయింది ఇక లేదు ఇక, కానీ ఆ మాట అనడానికి ముందు స్టెఫన్ ఏమిస్తున్నాడండి, అరాను గురించి చెప్తున్నాడు, ఊరు గురించి చెప్తున్నాడు, మెసపోతోమియా గురించి చెప్తున్నాడు, జరిగిన నాగరికతనంతా చెబుతూ ఆ చరిత్రలోనే మహిమ గల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనది ఎన్ని భేదిస్తున్నాడు అంటే నీ సాక్ష్యం. అంటే భక్తులు అనగానే మూఢ నమ్మకంతో ఉండేవారు కాదండి, భక్తుడు అనగానే సమాజానికి జ్ఞానాన్ని నేర్పేవాడు, చరిత్ర మూలాలు తెలుసుకున్నవాడు, సమాజానికి అర్థం కాని ఎన్నో సంగతులు సమాజానికి తెలియజేసే దేవుని సాధనం భక్తుడు క్రైస్తవుడు అలా ఉండాలండి. స్టెఫన్ గారికి ఆ సబ్జెక్ట్ తెలుసు, వెంటనే ఇస్తాడు చరిత్రలో ఉన్న విషయాలన్నీ లేవలెత్తున్నాడు, మాట్లాడిన వెంటనే అబ్రహం గురించి చెప్పేశాడు, వెంటనే కింపలేదు ఎవరు ఏమనలేక రాళ్ళించి కూడా చంపిస్తాడు. నిజాలు మాట్లాడితే సమాజం అర్థం చేసుకోవడానికి బదులు మన చావులు అబ్రహాము గురించి మాట్లాడిన తర్వాత ఆ అబ్రహాముకి వాగ్దానం చేయబడింది. బాగా ఉన్నారు గేర్పులు, అబ్రహాముకి వాగ్దానం చేయండి, అప్పటికే పిల్లలు లేరు, పిల్లలు లేని అబ్రహాము దగ్గరికి దేవుడి దూత ప్రత్యేకం అబ్రహాం ప్రభువా నీకు విషయం చెప్పినా నీకు పిల్లలు లేరు కదా, అవును ప్రభువా పిల్లలు లేని నీకు పన్నెండు బిడ్డన కాడానికి నువ్వు యావని సిద్ధంగా ఉండమని చెప్పు అని చెప్పాడు. అప్పటికి వయసు ఎంత అబ్రహం గారు వంద, అప్పటికి శారా గారి వయసు ఎంత 90 ఏళ్ళు మా భార్య పిల్లలు కాదు, 100 ఏళ్ళ వయసు కలిగిన నేను కుమారుని కాదు అని ఎక్కడో అపనమ్మకం వచ్చిందండి. తను అర్థం చేసుకున్న లోపే భార్య కూడా నవ్విస్తుంది, పెప్సిన్ ట్యాబ్లెట్ నవ్వుతుంది, ఎవరు శారా గారు గారనుకోండి ఓసోస్ వచ్చారండి నేను పిల్లలు కంటాను, అన్నం రిలీజ్ అవ్వడం ఆగిపోయింది, నేను ఎక్కడ పలదీయగలను చేసింది ఇదంతా జరిగిందా అని నవ్వుకుంటున్నాను. అప్పుడు అన్నారండి దేవుడు, ఏ అబ్రహాం ఏంటి మీ ఎవరు నవ్వుతుంది, ఏంటి నవ్వుతుంది, వచ్చిన వాడు ఎవరో తెలుసా, సర్వాన్ని కలిగించిన వాడు, కనిపించిన దాన్ని రప్పించేవాడు, ఉన్న దాన్ని కనిపించకుండా చేసేవాడు, ఆకాశాన్ని భూమిని మాటగా కలిగించిన వాడు, సైన్యముల అధిపతి యెహోవా ఉన్నవాడు, నాకు అసాధ్యమైన దేవునైనా ఉందా, నీకు సాధనైతే ఒక్కసారి ఆరిపడి కదా ఆకాశాన్ని, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి చేతనైతే లెక్కబెట్టు అబ్రహాం లెక్కబెట్టు, నీ చేత కాదు నేను చెబుతున్నా, నేను చేసే వాగ్దానానికి విట్నెస్ ఆ నక్షత్రాలు, ఆ నక్షత్రాల వలె నీ సంతానం కూడా వస్తుంది. అంటే దేవుడు ప్రతి మాటకు ఒక బేస్ చూపిస్తున్నాడు, మీరు గమనించాలి, వాగ్దానం చేస్తున్నప్పుడు నక్షత్రాలను చూపిస్తున్నాడు, నడుస్తున్నప్పుడు ఇసుక రేణువులు చూపిస్తున్నాడు, ఇసుక రేణువులు చూడు, ఆకాశంలో నక్షత్రాలు చూడు, ఇవే నీకు సాక్ష్యాలు, ఈ సాక్ష్యాలతో చెబుతున్నాను అలానే నీ సంతానం నీ గర్భం నుండి వస్తుందని కానీ
నీ ఊరు పోయాడని అర్థం. ఆశ్చర్యం ఇది నా గర్భం నుండి సంతానం అవడం, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నీ భార్యకి డెలివరీ జరిగిపోతుంది. గుర్తుపెట్టుకో, డేట్ కూడా వేసేసుకో, నమ్మేసేటండి మా అన్నయ్య. నమ్మకమైన దేవుడిని నమ్మిన ఆయన నమ్మినట్టుగానే సాగుకుంటాడు. ఆ ఇసాకు గర్భం నుండి వస్తున్న సంతానం వన్ బై వన్ ఎక్కడికి ల్యాండ్ అవుతుందో జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ నుండి వస్తున్నావు ఒకసారి చెప్పండి. అరారాతు పర్వతాల దగ్గర నుండి, అబ్రహాము దగ్గరకు వచ్చాం, అబ్రహాము గర్భంలో నుండి ఇస్రాయేల్ చరిత్రలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకో తెలుసా? మన ల్యాండింగ్ క్రీస్తుని పట్టుకోవాలి. కల్పింపబడిన కథ యథార్థ కాదా మనకు తెలియాలంటే దాని వెనక ఏం జరిగిందో మనకు తెలియాలండి. అప్పుడు చరిత్ర నిరూపణ అనే దానికి అర్థం ఉంటుంది. అప్పుడు అర్థం ఉంటుంది. అలా జరుగుతున్న దాన్ని ఒక్కసారి మనం ఎమరు వేసుకుంటే ఆ వాగ్దాన ప్రకారం వచ్చిన కుమారుడే ఇసాకు. ఆ ఇసాకు గర్భాన్ని వచ్చినదే యాకోబు. ఆ యాకోబు గర్భాన్ని వచ్చినదే 12 మంది ఇస్రాయేలీ. ఆ 12 మంది ఇస్రాయేల్ నుండి వచ్చిన వారే ఇజ్రాయేల్. ఆ ఇజ్రాయేల్ చీలిపోయి ఒకటి పాలస్తీనా, మరొకటి ఇజ్రాయేల్గా విడిపోయినారు. ఎప్పటికీ బాంబులతో మానవ బాంబులు ఎదుర్కొన్నాయి మంచి కరెంట్ అయిపోయారు. ఆ దేశాలుగా సంబంధించుకున్నది అయ్యే రాష్ట్రాలు. అలా జరుగుతున్న అది నాగరికత జరుగుతూ 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 ఉండగా అబ్రహాముకు వాగ్దానం చేసిందిగో నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానన్న పదాన్ని దేవుడు అన్నాడండి. ఇది నా సంతానం ద్వారా ఎలా ఆశీర్వదిస్తుందంటే, అవును నీ సంతానం ద్వారా ప్రపంచం ఆశీర్వదింపబడుతుంది. నా సంతానం ద్వారా అవునయ్యా అబ్రహాము నీ సంతానం ద్వారా. అలా మెల్లమెల్లగా జరుగుతున్నప్పుడు కాలం గతించబుద్ధి ఆ జనాంగంలోనే రాజులు వచ్చారు. యూదులుగా విడిపోయారు, ఇస్రాయేలుగా విడిపోయారు. ఈ రాజుల పరిపాలనలోనే ఒక బ్రహ్మాండమైన ప్రవచనం పలకబడిందండి. బాగా పట్టుకోలేకండి. ఆ రాజుల చరిత్రలోనే, ఆ రాజుల కాలంలోనే ఒక ఇలువైన అద్భుతం కనిపించే ఒక ప్రవచనం వెలువడింది. సమాజం గుర్తించలేకపోయిందండి. అదేంటో కాదు, యశ్యాగ్రంథం 7వ అధ్యాయం. ఏంటి యశ్యాగ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యశ్యాగ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టాను. అంటే ఈ మాట ఎంతమందికి ధైర్యం వస్తుంది చెప్పండి. దీన్ని ఆన్స్టడీ అనుకోండి, సరిగ్గా ఎవరని గ్రహించుకోండి. నెక్స్ట్ మంత్ మాత్రం క్రిస్మస్ చేస్తారు బాగా. నెక్స్ట్ వచ్చేది అదే కండి. నెక్స్ట్ మంత్ క్రిస్మస్ జరుగుతున్నప్పుడు వచ్చాను అడగండి. ఏంటి పెద్ద అయినా ఇక నాకు ఒక డౌట్ వచ్చింది. కన్యక గర్భవతి కుమారుని కన్నను ఫాల్స్ ఉంది కదా, అది మరే గర్భాన జరిగిందని మీరు అంటున్నారు కదా, అది ఎలా జరుగుతుందండి అని అడగండి. కంగారు కంగారు అయిపోతారండి. షడప్ దుర్మార్ కూడా యేసు జననాన్నే నువ్వు అనుమానిస్తావురా. నీ వయసు ఎంత? ఇంత పెద్దాన్ని నేను నమ్ముతున్నప్పుడు నువ్వెక్కడ నమ్మలేకపోతే మనం చెడమడ తిని మనం చేస్తారా? ఆన్సర్ దొరకదు. మన గౌరవమానం దొరుకుతుంది. వాళ్ళు ఏం మృశిస్తున్నాను గర్భండి. ఎందుకు వారు చెప్పలేకపోతారంటే వారికే ఆ రిఫరెన్స్ మీద అనుమానం అండి. నీకు ముందే చెప్పాను, క్రైస్తవ్యానికి కరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఇప్పటివరకు రాలేదు. సిటీకి వస్తున్న ప్రశ్నలకి సరైన ఆన్సర్ దొరకలేదండి. ప్రారంభంలో బైబిల్ చదువుతుంది ఇలాంటి ఒకటి చాలా వచ్చాయండి, చాలా వచ్చాయి. సరైన ఆన్సర్ దొరకదు. కొన్ని బాగుండే ఊహించకుండానే చాలా బాగుంది. ఇలాంటి మాత్రం మిగిలిపోయండి. కొంతమంది సైన్స్ స్టూడెంట్లు పదే పదే అడిగేవారు, కన్యగా గడపదు ఎలా కన్యగా గడపదు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యానికి పునాది ఈ ప్రవచనమా కాదా? ఈ ప్రవచనం, ఈ ప్రవచనం నిరూపణ అనేది జరగలేదనుకోండి, క్రైస్తవ్యం అంతా ఏం జరిగినట్టు, కల్పింపబడినట్టు. అదే కనుక సాక్ష్యాలతో సహా నిరూపణ జరిగి నువ్వు విశ్వసించేవాడుకో, నువ్వు నలుగురిని మార్చగలవు. చాలామంది ఈ అనుమానంతో ఎదుగుతుంటారు. చూడండి, కన్యక గర్భవతి కుమారుని ఈ రెండు ఒక ఆమె తీసుకుంటట జరిగింది.
బైబిల్లో మనం తప్పు చేసినప్పుడు మన అనుకూలమైన వచనాలు ఏవి ఎదుగుతామండి, అది ఆ నాలెడ్జ్ ఉంది ఎవరికి? క్రైస్తవుని. అమ్మాయి తప్పు చేసి వివాహానికి ముందే నేను అర్థం తెలిసింది, అప్పుడు ఏవే దుష్టుగా ఎలాంటి పని చేసేవండి నేను చంపేస్తాను నా అమ్మ అడుగుతున్నప్పుడు వెంటనే ఏమంటు అమ్మా చర్చికి వెళ్తావు కదా, ఏ రోజన్నా బైబిల్లో ఏముందో నువ్వు చూసావా, కన్నీ గర్భతే కుమారుని కన్నా ఉంది కదా, అదే నేను చేసాను తప్పేంటి అమ్మ చేసిన. ఇప్పుడు ఈ మహాత్మని ఏం చేయాలి, పాలు కలిగి నెక్కి పెట్టుకోవాలా లేదా ఇంట్లో తీసుకెళ్తా ఏం చేయాలి? అమ్మగా మాటలేదు బాబు పిలుపు మనకు ఆన్సర్ లేదు, సమాజానికి ఆన్సర్ లేదండి. ఆ రిఫరెన్స్ ఏంటి అసలు అన్నది ఇప్పటికీ చాలా మంది అంచనా వేయలేరండి. అదేనండి మన తపన, అదే మన తపన. అంతేగా అర్జెంటుగా టైట్ పెట్టాం క్రిస్మస్ గడుతున్న ఈ క్రైస్తవులందరి విశ్వాసం ఈ సభలో తర్వాత 100 రెట్లు విశ్వాసం పెరగాలి, అదే మన టార్గెట్. ఈ 3 రోజుల తర్వాత క్రైస్తవ్యానికి ఈ కారణంలో ఉన్న వారందరికీ వారి విశ్వాసం 100 రెట్లు అవ్వాలి. ఈ 3 రోజులు సబ్జెక్ట్ ఇవేనండి. అంటే ఈ ప్రవచనాన్ని జాగ్రత్తగా మనం అందరూ చేయాలి. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానం ద్వారా సమాజాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాను తెలుసా? ఈ సంతానం ద్వారా ఒక మహానాయకుడు భూమి మీద రాబోతున్నాడు. అతను రాబోతున్నది ఎలా ఉంటుందో తెలుసా? కన్యక గర్భవతి అవుతుంది, కన్యక గర్భవతి అవుతుంది. ఆ గర్భం ఉండ ఆ మహిమ మహనీయుడైన ఆయన శరీరధారి భూమి మీద వస్తాడు. ఈ మాట ఎస్టే గారు చెప్తున్నది ముందే చెప్తుంది. దేవుడు ఒక మాట చెబుతున్నాడంటే ఖచ్చితంగా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో కూడా మనకి పరిచయం చేస్తాడు, అవునా కదా? ఇంతకు ఏమని ఒక మాట వాగ్దానం ఇస్తున్నప్పుడు కానివ్వండి, ఒక ప్రవచనాన్ని సమాజానికి అందిస్తున్నప్పుడు కానివ్వండి, ఇవి అందిస్తున్నప్పుడు దేవుడు వెంటనే మనకి ఆధారం కలిగిన కొన్ని చరిత్ర గ్రంథాల్లో ఉన్న మాటలు బైబిల్లో రిపించండి. మీకు బాగా అర్థం కావాలంటే ఇదే 7 మొదటి నుండి జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రవచనం ఎంత గొప్పది మీరు అనుకో మొదటి వచనం నుండి యోధా రాజైన విజయ ఆహాజు దినములలో సిరియా రాజైన నెజీరును ఇజ్రాయేలు రాజును కెహాఫును యుద్ధము చేయవలనని యెరూషలేములోకి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయేను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిములను తోడు చేసుకొనరని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయము వారి జనుల హృదయములను కదిలిను. అంటే బాగా యూదులందరినీ అహజురాజు పరిపాలిస్తున్నారు, అవునా కదా? అవును. ఇస్రాయేల్ అందరూ ఒక జనాంగం అయ్యారు, యూదులందరూ ఒక జనాంగం అయ్యారు. ఈ యూదులకు రాజు ఎవరు ఎవరు ఎవరండి? అహజు. ఈ రాజు యూదులకు రాజుగా ఉన్నాడు, మిగిలిన ఇస్రాయేళ్లు సిరియాలతో కలిసిపోతున్నాడు. ఎవరి మీద దండెత్తడానికి? యూదుల మీద దండయాత్ర చేయడానికి. యూదుల మీద దండయాత్ర చేయడానికి వీరందరూ తోటి సహోదరులే, ఇస్రాయేలు శత్రు వర్గంతో కలిసిపోతున్నారు. కలిసిపోయిన వీరు యూదుల మీదకి దండయాత్ర వచ్చారండి. అండి ఈ విస్తృతి చదువుతున్నప్పుడు ఈ మధ్యలోనే వస్తుంది ఈ ప్రవచనం. ఏంటి కన్యక గర్భవతి కుమారుని కనుక అంటే ఒక రాజు పరిపాలన జరుగుతుంది, అక్కడ రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు జరుగుతున్నప్పుడు అహాజుకు ధైర్యం చెప్పడానికి దేవుడు నిలబడ్డాడు. చెప్తున్నాడు అహాజు నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోలే, సిరియాలీలు వస్తున్నారు, ఎఫ్రాయిమీలు అనగానే ఇస్రాయేల్ అందరూ వస్తున్నారు, వీరంతా కలిసి ఈ యోధ జాతిని లేకుండా చేయాలనుకుంటున్నారు కదా, ఒక విషయం గుర్తుపెట్టుకో. వారి వల్ల కాదు, ఎఫ్రాయిము పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాంగం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది. అన్నట్టుగానే మనకు రాజుల గనుక 16 కనబడుతుందండి. టైం అయిపోతుందండి, రిఫరెన్స్ ఏముంది. అన్నట్టుగానే ఈ ప్రవచనం చెప్పిన 60 ఖచ్చితంగా అక్షరాలు 60 తర్వాత దేవుడు అన్న మాట ఆ జనాంగం నాశనం ప్రారంభమైపోతుంది.
అదేంటండి యశాగ్రంథం ఎక్కడుంది? రాజు గ్రంథం ముందుంటుంది కదా అని చూసి ఒక విషయం చెప్పాను గుర్తుంది. రాజుల గ్రంథాలకి ముందుండవలసిన గ్రంథాలు ఏంటో తెలుసా? యశ్యా, యిర్మీయా. పొరపాటు జరిగిపోయిన గ్రంథాలు పెట్టదు. ఈ ప్రవచన గ్రంథాలన్నీ రాజుల చరిత్రకు ముందు ఉండాలండి. ఇక్కడ చెప్పిన ఈ ప్రవచనం ఖచ్చితంగా రాజుల చరిత్రలో మనకు కనపడుతుంటది. అక్షరాలు 60 ఏళ్ల తర్వాత జరిగింది. ఆ జరిగిన తర్వాత దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఇప్పుడు మన కిందికరణ జరిగింది. 10వ వచనండి, యెహోవా ఇంకను అహోజునకు ఎలాగో సెలవిచ్చును, దేవుడైన యెహోవా అది పాతాళమంత లోతైనను ఊర్ధలోకమంత ఎత్తైనను, సరే అహజు నేను అడగను యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఎలాగూ చెప్పను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుడు కూడా విసిగింపుగా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అహజు చాలా మంచివాడు అనుకోవచ్చు, కాదండి దొంగడు, దొంగ. దేవుడు ఎందుకు ప్రయత్నిస్తున్నాడు తెలుసా? యూద జాతిని కాపాడడానికి. దేవుని మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా, దేవుడు నేను ఇబ్బంది పెట్టలేను, దేవుడిని నేను ఏదో తరువులేను, మీరే తప్పు చేశారు, మనం తప్పు చేశామనక దేవుడు మన మీదకి దండయాత్ర చేస్తున్నట్టు లేనిపోని కార్యక్రమం చేస్తున్నట్టు. ఇది ప్రేమకువే కాదు, ఎందుకు తెలుసా? తప్పించుకోవడానికి. ఇది కరెక్ట్గా మంచిది కదండి. చూస్తారా, రాజుల గ్రంథం చూడండి, రెండో రాజుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం నుండి ఊహించుకుందాం. 16వ అధ్యాయం మొదటి వచనం నుండి యోధారాజైన యాథాము కుమారుడగు అహజు ఏలన ఆరంభించను. అహజు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ళవాడై ఎరుసలేమునందు జాగ్రత్తగా తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించను. అతడు ఇశ్రాయేలుల నిలవకుండా యెహోవా ఎల్లగొట్టిన జనులు చేసిన ఏమైనా క్రియలు చేయొచ్చు తన కుమారుణ్ణి అగ్నిగుండమును దాటించేడు. అంటే ఎంత నీచమైన సంస్కృతి చెప్పడం విడితే అగ్నిగుండాలు దాటిస్తున్నాడట. అంటే యెహోవా జనులను పరిపాలిస్తున్న రాజు అగ్నిగుండాలు దాటిస్తున్నాడు. ఎవరి రాజు? అతను అగ్నిగుండాలు దాటించడం అంటే ఏంటో చెప్పన, నిప్పుల మీద నడవడం కాదు. అగ్నిగుండాలు దాటించడం అంటే గర్భాల పుట్టిన తొలి సంతానాన్ని దేవతలకి అగ్నిలో పడేసి ఆహుతి చేయడం. అంటే వీరికి దేవతల మీద మమకారం ఎక్కువ, యెహోవా మీద నమ్మకం తక్కువ. అంటే యెషయా గ్రంథంలో చెబుతున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నటిస్తున్నాడు. వీడికి దేవతల మీద మమకారం ఎక్కువ, అందుకే వీడు ఏం చేసి తెలుసా? అగ్నికి ఆహుతి చేస్తున్నాడు తెలియదు, అగ్నికి ఆహుతి. అలాంటి చెడ్డవాడైనా దేవుడు భరోసా ఇవ్వడానికి, ఇదిగో నీ మీదకి వస్తున్న శత్రువుల నుండి నీ క్షేమం కలిగించడానికి నీ కొన్ని విషయాలు చెప్తాను, నేను చెప్పిన ప్రతి ఇది ఏం జరుగుతాయా, వీడు వస్తున్నారు కదా నాశనం అయిపోతారు అన్నాడు. 60 ఏళ్ళ తర్వాత జరిగింది. మరొక ఆధారం కలిగిన మాట చెప్పాడు. ఆ మాటే కన్యక గర్భోదయ కుమారుని కనెను. అంటే అహాజు విశ్వాసాన్ని పెంచే మాట అండి. చరిత్ర అంతా జరుగుతున్నప్పుడు రాజు యొక్క విశ్వాసాన్ని పెంచడానికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ జనాంగం నాశనం కాదు అంటున్నానంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఈ జనాంగం నుండి ఒక మహనీయుడు రాబోతున్నాడు, అతని కొరకు ఈ జాతి నిలుస్తుంది. ఎవడయ్యా ఈ జాతి నిలవచ్చింది? యువ జాతిని లేకుండా చేద్దామనుకున్నది ఎవడు? ఎవడొచ్చినా నేలకు ఒరగాల్సినదే.
ఎవడో దీన్ని ఏం చేయలేడు, ఎందుకంటే దీని నుండి ఒక మహనీయుడు రాబోతున్నాడు. దానికి చూసినట్టు తెలుసా, కన్య గర్భవతి అవుతుంది. దేవుడు అన్న మాట ఖచ్చితంగా జరిగిందండి. 700 సంవత్సరాలు లెక్క పెట్టుకుని యశ్య పలికిన మాట తర్వాత సుమారు 700-1000 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఈ ప్రవచనం నెరవేరింది. ఆమెవరో కాదు, మరియ. చాలా మంది చదువుతారండి, కానీ అనుమానం తెచ్చుకోవాలి. ఆ ప్రవచనం నెరవేయడానికి సుమారు 100 సంవత్సరాలు పట్టింది. 60 ఏళ్ళ లోపు నాశనం, జనం నాశనమైంది. ఆ తర్వాత 700 సంవత్సరాల తర్వాత రాజు పలికిన మాటకు ముందు దేవుడు పలికిన మాట ఖచ్చితంగా జరిగింది. చూస్తారా, మత్తయి సువార్త రండి ముగించుద్దాం. మత్తయి సువార్త మొదట అధ్యాయం, మత్తయి సువార్త మొదట అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త మొదట అధ్యాయం 18 వచనం. యేసుక్రీస్తు జననం ఎదం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడి, ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాకమునకు. ఒకసారి ఎవరికైనా టైం ఇవ్వబోతున్నానో చేయరా, సబ్జెక్ట్ కావాలండి టైం వేస్తే పర్లేదు అనుకున్నాం చేస్తాను, చెప్తున్నాను లేదంటే బుకింగ్ చేస్తాను. చాలామైంది, ఓకే థ్యాంక్స్. మీ మోగ సైకి వాళ్ళు యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా అంటే క్వశ్చన్ ఎలా సాగుతున్నాడు, అసలు యేసుక్రీస్తు ఎలా పుట్టాడండి అని గ్రంథకర్త నొక్కి చెబుతున్నాడు. ఒక స్త్రీ మరియ పురుషునికి ప్రదానం చేయబడింది, ప్రదానం చేయబడిన ఆమె వారిరువురు ఏకం కాకమని, అంటే ప్రదానం చేస్తే ఏకం కాకమని పెట్టి అసలు ఓడేట్ వస్తుంది. ఎప్పుడైనా గమనించారు, నిలబడి ఎప్పుడైనా అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి. అంటే ఇస్రాయేలుకు ఒక నాగరికత ఉండదండి. ప్రధానం అనగానే మనం నేర్చుకున్నది కలిసి యాంగ్లేజన్ అండి, నిశ్చితార్థం. అంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత మరలా పురుషుని దగ్గరికి స్త్రీ వెళ్ళి వివాహం ఆడాలి అంటే మధ్యలో గ్యాప్ ఎంత తెలుసా, ఎంత తెలుసా, 1 సంవత్సరం పడుతుందండి. అంటే ఈ లోపల అబ్జర్వేషన్ జరుగుతుంది, ఏ రూల్స్ ఇప్పుడు ఉన్నాయని కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి. నాకు అర్థమే ఉంటుంది, దీన్ని జరుగుతుంది చెప్పండి, జరగవు. 1 ఇయర్ గ్యాప్ అంటే అబ్జర్వేషన్ లో పెట్టాలి అమ్మాయిని, అబ్బాయి అబ్జర్వేషన్ లో పెట్టాలి అబ్బాయిని, అమ్మాయిని పరిచయంలో పెట్టాలి. ఈ లోపల ఏమైనా కైతట్టులాగే తప్పుతడి లేచారనుకోండి, వదిలేయండి, ధర్మశాస్త్రం ప్రకారం ఉంటుంది, విడిపోవచ్చు, పూజలు చెల్లించి. అంటే ఇరువురు వారి తల్లిదండ్రుల దగ్గర వారు ఉంటారు, వీరు తల్లిదండ్రుల దగ్గర వీరు ఉంటారు, కానీ వీరిద్దరు ఏకం కాకముందు, ఏకం కాకమంటే మాంగళ్యం తెచ్చి మూడు మూడు లేయడం కాదు, అలాగే వారు ఏకం అయితే పెళ్ళి అయిపోయినట్టే. 1 ఇయర్ తర్వాత ఇస్తే సంస్కృతి అండి, 1 ఇయర్ తర్వాత వారు ఏకమైతే వారికి వివాహం జరిగినట్టేనండి. అందుకే మాట అన్నాడు, ప్రదానం చేయబడిన ఆ చిన్నది వారి ఏకం కాకమునుకు, వారి ఏకం కాకమునుకు, వారు ఒక్కట కాలేదు, భార్య భర్తలుగా సంసార జీవితాన్ని కొనసాగించలేదు. ఈ 1 ఇయర్లో ఒక వండర్ జరిగింది, అదే చెప్తున్న గ్రంథకర్త. వారి ఏకం కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. అంటే ఈ మాట కూడా చాలా మందికి అనుమానం వస్తుందండి, ఐఎమ్ రైట్ చెప్పండి, వస్తుంది అండి. యేసుక్రీస్తు ఏసేపుట్లేదట, మరి ఎవరికి ఉంటాడట, డైరెక్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఎవరికి అంటే అట్నించుడు తిరిగేసి కొంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తుకి తండ్రి అవడం కదండి, వినడానికే మాట్లాడుకోవాలి వినడానికి, ఎందుకంటే ఏది చెప్పాలో తెలియదు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. యేసుక్రీస్తుకి తండ్రట పరిశుద్ధాత్మ లేదు. ఎందుకయ్యా మాట అంటున్నావు అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని ఉంది కదా,
పరిశుద్ధాత్మ వలన, అంటే పరిశుద్ధాత్మ వలన ఒక పురుషుని ద్వారా స్త్రీ గర్భం సాధించగలదు. మరి పురుషుడు లేకుండా గర్భాన్ని సాధిస్తుందంటే ఆ ప్లేస్ లో ఎవరుందని అనుమానం చెప్పండి. అంటే ఇలాంటి రోజు ఇప్పుడు మీద కదండి మొల్లకాంచిలో కూర్చోబెట్టండి, బైబిల్ అక్కడ నేర్పించండి, నేర్చుకో అక్కడ కూర్చోబెట్టాలండి. ఏంటి నీ అంతం నీ ఎలా ఉద్దేశించవా? అదే తప్పండి. అవన్నీ మనకి చెడు ఆలోచనలు ఎక్కువ, ఆ ఆలోచన బైబిల్ దగ్గర తీసుకొచ్చేసరికి అవే మనకు ఆన్సర్స్ కనబడతాయి. చాలా తప్పు. ఇప్పుడు అలాంటి లోకలు పడతాయి. లూకా సువార్త మొదట అధ్యాయం, లూకా సువార్త మొదట అధ్యాయం 26 వచనం. గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరులోని ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు చూడండి. 6వ నెల గలిలయ ప్రాంతం, ఆ గలిలయ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న నజరేత్, ఆ నజరేతులో మరియా యేసు. ఎంత ప్రీతిస్తుడు. ఒక విషయాన్ని చెప్పడానికి చుట్టుపక్కల ఉన్న విషయాలన్నీ చెప్తుంటాడు దేవుడు, కానీ మనం అర్థం చేసుకోలేము. దావీదు వంశస్థుడైన స్పీడ్గా ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడు ఉన్నాడని చెప్పాను. ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏముండవు అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు. 34 అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగో జరిగినని దూతతో అనగా. మరియను కూడా సైకలాజికల్ ఒక్కసారి అంచనా వేస్తే, అంటే మరియా గారు కూడా 2000 కదా ఏం తెలుసు తెలుసా, పురుషుని శుక్రకణాలు లేంటే గర్భధారణ అనేది జరగదన్న సంగతి పవిత్రరాలైన కన్యకైన మరియకి తెలుసు. అంటే ఆమెకు అన్ని విషయాలు జరిగినా కానీ అన్ని విషయాలు తెలిసినా కానీ తప్పు చేయలేదు కొంత మహాత్ముడు. ఇదే ప్రవచనం ఇప్పుడు ఈ కాలంలో నెరవేరాలనుకుంటే ఖచ్చితంగా నెరవేరలేదు. చాలా టైం పడుతుంది. ఆ రోజుల్లో కన్య పవిత్రమైన స్త్రీ ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆకాశం నుండి భూమి మీద చూస్తే కనబడిన ఒకే ఒక్క పరిశుద్ధమైన స్త్రీ మహాతల్లి మరి ఆమె అడుగుతుంది, నేను పురుషుని ఎరగిన దాన్ని ఎలా జరుగుతుంది? తన కూడా మనలా నాలుగుతుంది కానీ తప్పు లేదు. అప్పుడు వెంటనే గ్రంథకర్త చెప్తున్నాడు, దూత ఏమంటుంది, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆమె తల్లి మరియా ఇక విషయం చెబుతున్నా, నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నీ మీదకి పరిశుద్ధాత్ముడు కమ్ముకుంటాడు, నువ్వు ఆ విధంగా గర్భాన్ని జాలిస్తావమ్మా అనగానే మరలా మనకు అనుమానాలు వచ్చేస్తాయండి. ఒక్కసారి సీన్లో కలుద్దాం. పరిశుద్ధాత్ముడు కమ్ముకోడు మరియా అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి ఎవరు? బాగోడ్ ఆలోచన క్రైస్తవు అప్పుడు చాలా తప్పు చేస్తుందని క్రైస్తవు. పరిశుద్ధాత్ముడు అంటే వ్యక్తి కాదు, ఆయన ఎవరు? మహాశక్తి. శక్తికి మానవ సంబంధమైన కోరికలు ఉండవు, శక్తికి మనలాంటి శుక్రకణాలు ఉండవు. శక్తి అనేది పనిని జరిగిస్తుంది, శక్తి అనేది ఒక రూపాన్ని ఇస్తుంది, శక్తి అనేది ఒక రూపాన్ని క్రియేట్ చేస్తుంది. మనలాగా 2 కాళ్ళు, చేతులు, తల, మొండెము ఎలాంటి ఉండాలి పవర్, దేవుడు ఒక సుప్రీం పవర్.
యేసు క్రీస్తు కూడా ఒక పవర్, ఆయన శరీరం ద్వారా ఏమని కన మారడానికి వచ్చింది. కానీ దీన్ని మాత్రం మనం అర్థం చేసుకోలేదు. ఎక్కడో ఎస్వే 700 సంవత్సరాల క్రితం పలికిన ఆ ప్రవచనం మరే గర్భాన్ని ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది అనడానికి మనకు అడ్రస్ ఏంటో తెలుసా? ఇదిగో ఆ ప్రవచనం జరిగింది అనడానికి మరే సాక్ష్యం అంటున్నాడు. ఆ సాక్ష్యం ఎలా జరిగింది అనగానే చాలా మందికి అర్థం కావట్లేదు. వ్యాధికరణ పువ్వుల్లో ఫలదీకరణం అనేది జరుగుతుంది. చదువుకున్న చదువుకున్నారు పువ్వులు, పువ్వులు పళ్ళు వీటి ఫలదీకరణం జరగాలి అంటే పురుషుని యొక్క పురుష బీజాలు కలిగిన చెప్పుంటుంది సార్, దాని యొక్క బీజాలు స్త్రీ అండం కలిగిన ఈ పుష్ప బీజాలు అని పడాలండి. అలాగే రేణు ఉదాహరణ చదువుకున్న ఉన్నారా? ఉన్నారా లేదా? అర్థం చేసుకోండి ప్లీజ్. ఊహించుకుందాం, ఈ ఫలదీకరణం చెందడానికి ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, ఇది ఒక పురుషుని చెట్టు, మరొక మామిడి చెట్టు ఉందని స్త్రీ చెట్టు. ఈ రెండు ఈ ఫలదీకరణ ఇది ఫలదీకరణ చెందాలి అంటే ఈ కణాలు వచ్చి చెట్టుని పడాలి. మరి ఎలా పడతాయి? రాత్రులు ఏమన్నా ఇవి కదులుతాయి? ఒకవేళ మన జామ చెట్లు కదిలినాయి అనుకోండి, ఎవడైనా ఇంట్లో జామ చెట్లు వేస్తాడా? నో. కొబ్బరి చెట్లు కదిలించాలంటే ఒకదాని ఒక ఫలదీకరణం చెందాలంటే రాత్రుల్లో కదులుతున్నాయి అనుకోండి, కొబ్బరి నీళ్ళు కాదు కదా, కొబ్బరి నీళ్ళు కూడా ఇంట్లో పెట్టాం. మరి ఎలా అండి ఫలదీకరణ పండు ఎలా వస్తుంది, ఫలదీకరణ పువ్వు ఎలా వస్తుంది? ఆ చెట్టు అక్కడే ఉంది, ఈ చెట్టు ఇక్కడే ఉంది, ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది? రాత్రులు అలా ఉంటున్నాయి, పగలు అలా ఉంటున్నాయి, ఏంటంటే ఏం జరుగుతుంది అంటే అప్పుడే శాస్త్రం పలికింది. ఏమన్నా సార్, వీటి మధ్య ప్రయాణం చేయడానికి కొన్ని కుంభకులు ఉంటాయండి, అదే కంచెరేగల నుంచి అనుకో. అందు మీద వారిన ఈగలు ఆ కణాల పాలు పట్టుకున్న తర్వాత సరాసరి మరల వచ్చి ఎక్కడ అడుతాయి? స్త్రీ అండం కలిగిన ఈ స్త్రీ ముఖం మీద అడుగుతాయి. అంతే, వెంటనే ఫలదీకరణం అవుతుంది. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. మరొక అరిస్టాటిల్ అని ఒక ఆయన అది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తల్లిదండ్రులకి అన్ని సందర్భాలు పిల్లలు కనడానికి అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అవసరం లేదు. అంటే పిల్లలు కనడానికి అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అవసరం లేదన్నాడు ఏంటంటే అరిస్టాటిల్ అనుకోవచ్చు. నిజమండి, నిజం. ఎందుకో చెప్పనా, మనకు కనబడుతున్న తేళ్లు కానివ్వండి, పురుగులు కానివ్వండి, విష జంతువులు కానివ్వండి, ఇవన్నీ ఎలా పడితే చెప్పాం? వీటికి తల్లిదండ్రులు ఎవరు? ఎవరు ఎవరో చెప్పనా? వీటికి తల్లిదండ్రులు చెట్ల ఏళ్ళు. అక్కడ నుండే క్రిములు కీటకాలు అన్నారు. ప్రతి క్రిమి నేల నుండి పుడుతుంది. అప్పుడు అన్నాడు అరిస్టాటిల్, తల్లిదండ్రులు ఉంటేనే సంతానం వస్తారనుకోవడం తప్పు, ప్రకృతిలో సంతానం ఎలా అయినా వస్తుంది. ఇది నిజమండి. ఇదే మాటను ఒకనాడు యోహాను కూడా అన్నాడు. ఏమన్నా తెలుసా, మీరు ఎక్కువ మాట్లాడుతున్నాడు, దేవుడు రాళ్ళ వలన అబ్రహాము కూడా పిల్లల్ని పుట్టించగలడు. అంటే ప్రకృతి నుండి జీవం ఉద్భవిస్తుంది. దేవుడు ఎలా అయినా తీయగలడు, ఎలా అయినా తీయగలడు. దేవుడు జీవానికి రావడానికి మూలం ఏదైనా ఉన్నా ఉండే లేకపోయినా ఉండే జీవాన్ని ఎలా అయినా పుట్టించగలడు. రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడు. అంటే రాళ్ళ వలన జీవం ఉంటుందంటే అనుకోవచ్చు. ఓహించాను గమనించు, మొక్కల ఫలదీకరణ ఒకలా ఉంది, భూమి మీద పాగుతున్న జంతువుల ఫలదీకరణ మరొకలా ఉంది. రకరకాలుగా మనకు కనబడుతుంది రకరకాల. ఈ మధ్య మోహన భక్తు తెలుసు మాతండి, ఆమె ఏం చేస్తుంది తెలుసు అంటే పిల్లల కంటే అన్నమంత పోతుంది. చాలా అన్నం ఉంటుంది కదా, పిల్లల కంటే అన్నమంత పోతుంది అనేసి ఏం చేసింది తెలుసు అండి? టెస్ట్ ఏమి ఏం సరోగసి అంటే అద్దె గర్భం. నా గర్భంలో నేను పిల్లలకంటే ఈ అందమైన అందం అంతా ఆవిడైపోతుంది కనుక నేను పిల్లలు కావాలి. కానీ నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలంటే నేను అద్దె గర్భం తెచ్చుకోవాలనుకుని అద్దె తల్లిని ఎదుర్కొంది తన పురుషుని యొక్క తన భర్త యొక్క శుక్రకణాలు ఈ స్త్రీలో ప్రవేశపెట్టింది. దాన్ని టెస్ట్ అంటే తను ఏం చేసి తెలుసు, తన యొక్క భర్త కణాలు శుక్రకణాన్ని వేరొక స్త్రీ దగ్గరికి వెళ్ళకుండానే కూతురుని తెచ్చుకుంది, ప్రజెంట్ ఎదురు తెచ్చుకుంది. అంటే మనకి ఏమేమి రకరకాల పుట్టుకలు మనకు కనబడుతున్నాయండి, రకరకాల పుట్టుకలు, రకరకాల పుట్టుకలు కనబడుతున్నాయి.
అంటే మోహన బావుకే కదండి చాలా మంది మధ్యకాలంలో లక్ష రెండు లక్షలు ఇచ్చిన అనుకోండి అతి గర్భాలతో తెలంగాణ కూడా ఉంది. అంటే ఈ రకరకాలుగా మనం చూస్తున్నప్పుడు మనిషి పుట్టుక కూడా రకరకాలుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుక కూడా ఏమన్నా టెన్షన్ ఏమి అనుభవించిందా? యేసుక్రీస్తు పుట్టుక కూడా టెన్షన్ ఏమిలా ఏమైనా జరిగిందా? నో, దేవుడు జీవాన్ని పుట్టించలేదు. ఏది లేనప్పుడే ఆదామును పుట్టించాడు. ఆదాము ప్రకటనకు నుండే అవ్వన తీశాడు. 100 ఏళ్ల వయసులోనే ఇస్సాకును పుట్టించాడు. ఒక్కొక్క పుట్టిక ఒక్కొక్క రకంగా ఉన్నప్పుడు మరే గర్భాన పుట్టిన పుట్టుక కూడా వేరొక రకం. ఆదాము పుట్టుకి ఏ తల్లిదండ్రులు లేరు. భూమి నుండి తీశాడు, ఆదాముని నిర్మించాడు. అవ్వ పుట్టుకి తండ్రి లేడు, తల్లి లేదు, ఒకే ఒక్కడు ఆదాము. ఆ ఆదాము పక్కటెంపు నుండి అవ్వ వచ్చింది. అబ్రహాము వయసు చూసేసరికి 100 ఏళ్ల వయసులో గర్భం రావడం, కుమారుడు కనడం జరిగింది. అంటే మనిషి పుట్టుక వివిధ దశల్లో మనకు కనపడుతుందండి, వివిధ దశల్లో. అలాగే యేసుక్రీస్తు పుట్టుక కూడా వేరొక దశలో మనకు జరిగింది. అంటే పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకొలును అనగానే అదేదో అనుకోకండి, అదొక శక్తి, అదొక శక్తి. ఆ శక్తి ఆమె మీద దిగేసరికి ఏమైందో తెలుసా? తనలోనే అన్న ఫలదీకరణ జరిగింది, తనలోనే శుక్రకాల పుట్టుక జరిగింది, తనలోనే అన్న నిర్మాణం జరిగిపోయిందండి. ఆ శక్తి జరిగిస్తుంది. మీకు బాగా అర్థం కావాలంటే ఒక శక్తి మీకు వినబడుతుంది. డేంజర్ లైట్ చెలిగిస్తుంది, శబ్దాలు వినిపిస్తుంది, మీకు తెరల మీద దృశ్యాలు చూపిస్తుంది. రకరకాల కోణాల్లో ఆ శక్తి మనకు పనిచేస్తుంది. ఆ శక్తి యొక్క వివిధ కోణాల పనిని మనం చూస్తున్నప్పుడు దీని కోణాల వెనక మనం అర్థం చేసుకుంటే ఉన్నద ఒకే ఒక్కటి శక్తి పరిశుద్ధాత్మ కూడా. సంశయం మీద తిరిగినప్పుడు, సంశయం మీదకి అపరిశుద్ధాత్మ శక్తి దిగినప్పుడు బలంతో శత్రువుని నేలగరించేవాడు. దావీదు మీదకి వచ్చినప్పుడు ఒడిసెల రాయితో శత్రువును జయించేవాడు. వివిధ కోణాలండి. ప్రవక్తుల మీద దిగినప్పుడు ప్రవచనాలు కలిగించేవాడు. రోగస్తుల మీద యేసుక్రీస్తు చేస్తే ఆ పరిశుద్ధాత్మ శక్తితో స్వస్థత కలిగించేవాడు. వివిధ కోణాలు పరిశుద్ధాత్మ యొక్క పని. మరే గర్భం మీదకి వచ్చేసరికి తల్లికి ఏ గర్భం వచ్చేలా ఫలదీకరణ జరిగించేవాడు. మీదికి దిగింది అనగానే అనుమానంతో దొరకండి. స్త్రీ అయిపోయింది కనుక అనుమానం చూపులు. అదే రిఫరెన్స్ లో పురుషుడు అనుకోండి, ఏమనుకుంటారు చెప్పండి? క్షమించారు ఎవరండి? ఒక్కసారి చూడండి, మొదటి సమయంలో గ్రంథం, మొదటి సమయంలో గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమయంలో గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. అంటే ఎవరెవరు చెప్తున్నారండి? సమయంలో చెబుతున్న మాట, అభిషేకింపబడుతున్న రాజుకు చెబుతున్న మాట. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా వచ్చును. నీ మీదికి బలముగా వచ్చును అనగానే అక్కడ అభిషేకింపబడుతున్న వ్యక్తి, ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అదే ఆ ప్లేస్లో స్త్రీ ఉందనుకోండి, ఏం చేద్దాం? అనుమానంతో చూద్దాం. అదే జరిగిందని తప్పుడైతే అక్కడ లిఖింపబడిన మాట ఇక్కడ కూడా కనబడుతుంది. ఇదిగో నువ్వు అభిషేకింపబడతావా, నీ మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగుతుందయ్యా. సమయంలో ప్రవక్తగా నేను చెబుతున్నాను, నీ మీదకి దిగుతుంది. నీ మీదకి దిగుతుంది అనగానే అక్కడ పురుషుడు కనుక మనకు అనుమానం రాలేదు. కొత్త నిబంధన వచ్చేసరికి మరి ఎంత కనుక మనకు వెంటనే ఏమనిపించిందండి? అనుమాన చూపు. శక్తి అది మానవ కోరికలుందో, మనలాంటి ఆలోచనలుందో పనిని జరిగిస్తుంది, రూపాన్ని ఇస్తుంది, ప్రకృతిని కదిలిస్తుంది, దేవుని ఆజ్ఞను పాటిస్తుంది. ఆ మహాశక్తి జరిగిస్తున్న పనిలో ఒక రూపమే యేసుక్రీస్తు శరీరం దారి వచ్చిన జననం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం కల్పిత కదా, యథార్థ కదా? క్రైస్తవ్యం కల్పిత కదలడానికి వీల్లేదండి. ఎక్కడో అరారాత పర్వతాల మీద చూసాం, అక్కడ నావో సంతానం నుండి అబ్రహాం దగ్గర దిగాం. అబ్రహాం మెసపటోమియా ప్రాంతం నుండి నాగరికత తన గర్భం నుండి జరగ రాజుల కాలంలో ఒక ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని పలికించాడు. ఆ ప్రవక్త ద్వారా పలికింపబడిన ప్రవచనం చరిత్ర ప్రకారం కొత్త నిబంధనలో జరిగింది. ఇదంతా క్రైస్తవ్యం కాల చక్రంలో జరిగిన క్రైస్తవ్య చరిత్ర, కాలచక్రంలో జరిగిన చరిత్ర. క్రీస్తుకు మూలం
కన్యక గర్భవతైన ప్రవచనం అనుకుంటే అది అక్షరాల నిజం జరిగింది. అక్షరాల నిజం, ఇది కల్పింపబడిన కథ కాదు, యథార్థ గాథ. అది జరిగింది కనడానికి ఎప్పటికీ రుజువేంటో తెలుసా? ఈ గ్రౌండ్ లో కూర్చుకున్న క్రైస్తవులు, ప్రపంచాన్ని ఆవరించిన క్రైస్తవులు, ఎప్పటికీ నమ్ముకున్న వారందరూ క్రైస్తవ్యం ఉంది అనడానికి సాక్ష్యం. కానీ ఏం కావాలి? ఇప్పటి కథ చెప్పండి, కథల కథ అండి, యథార్థ గాథ. అందుకే క్లిప్పింగ్ నిర్మించాం. ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు, ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు ఇది కాల చక్రంతో ముడిపడి ఉన్న క్రైస్తవ చరిత్ర. ఈ కథలు కాదు, కథలు బైబిల్లో లేవు. జరిగిన చరిత్ర యథార్థ గాథలు, క్రైస్తవ్యం గాథలు. చరిత్రకి మూలాలు, ప్రపంచానికి చరిత్ర పరిచయం చేసింది బైబుల్. ప్రపంచానికి మూల పురుషుడు అబ్రహాం. ఆ అబ్రహాము ద్వారానే ప్రపంచానికి దేవుడు దగ్గరయ్యాడు. ఆ ప్రవచనం, సమస్త జనులను ఆశీర్వదిస్తానన్న ప్రవచనం ఎవరో కదండి యేసుక్రీస్తు. నీ సంతానం ద్వారా సమాజాన్ని ఆశీర్వదిస్తానన్న ప్రవచనం యేసుక్రీస్తు ద్వారా సమాజాన్ని ఆశీర్వదిస్తుంది. శిలువ బలియాగంతో మహానంద రక్తం కలిసి మనిషి పాపాన్ని చేసి పరలోకం నిర్వహించాడు. అదే అసలు ఇదంతా అక్షర సత్యం, ఇది యథార్థ గాథ. దీని కథ అనుకుంటే మన జీవితాన్ని కాటికి చేతులారా నడిపించుకుంటున్నది మనమే. మిగిలిన మాటలు రేపు మాట్లాడతాం. అనుమానాలు ఉన్న వారు ఎవరైనా ఉంటే ఇంకా సభలు ఎన్ని రోజులు? 2 రోజులు. రేపు ప్రార్థన చేసుకుంటాం. పరలోకం ఉందని మాట్లాడుతుంది. మీ గురించి చెప్పడానికి అనేక సంగతులు ఉన్నా సమయం లేక మీ మాటలు ముగించుకొని మాట్లాడే కూడా వినోదం మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఎంతమంది మీ మాట అర్థమవుతుందని తెలియదు. ఈ మాటలను అర్థం చేసుకోవడం తెలియదంట. మీ కొరకు ఉన్నతమైన పండుగ భూమిలో నిర్ణయించడానికి విలువైన జ్ఞానాన్ని ఆలోచన వెళుతున్నారని ఎంతమంది చేస్తుంది. క్షేమంగా వాళ్ళ గృహాలను చేసి మళ్ళా రేపటి దినాన్ని మీ విలువైన మాటను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మేము వెచ్చించగలడానికి ఆచరణకు రోజులను పెట్టడానికి ఈ పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని చూపించిన మమ్మల్ని వాడుకుంటున్నాం. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వాళ్ళని చూపించండి. వాళ్ళని ప్రేమించే మంచి మనసును మనం అనుభవిస్తుంది. ప్రేమ కలిగి సత్యం చేస్తుంది. అనేక ఆత్మను రక్షించి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ భూమి రేపటి దినాన్ని మరలా మీ కుమారుడు అనేక మాటలు తీసుకుని మా విశ్వాసాన్ని నోరు పెట్టుకుంటున్నాను. చెప్తున్నాను మళ్ళా మమ్మల్ని అడుగుతారు. మీ కుమారుడు మా రక్షణ తీసుకుని